Smoking causes cancer. Smoking kills. Drinking is injurious to health. Dhumapanam, cancer karakam. Dhumapanam, pranantakam. Madhyapanam, arogyaniki hanikaram. సార్, మీరు గొప్ప జెనెటిక్ ఇంజనీరే కావచ్చు. మీ వైఫ్ను సబ్జెక్ట్గా ఎంచుకోవడం మీరు చేసిన మొదటి తప్పు. ఈ నెలలకు ముందే అబార్షన్ చేయించకపోవడం రెండో తప్పు. నేను కోరుకున్న దాంట్లో తప్పే ఉంది డాక్టర్. అన్ని టాలెంట్స్ కలిగిన ఒక సూపర్ హ్యూమన్ బీయింగ్ గా నా బిడ్డను సృష్టించాలనుకున్నాను. మల్టీ డిఎన్ఏ కలిగిన ఒక పర్ఫెక్ట్ జీనోమ్ ని నా వైఫ్ గర్భంలో ప్లేస్ చేశాను. ఇది జెనెటిక్ రీసెర్చ్ లో ఒక రెవల్యూషన్ అయి ఉండేది. వెల్, ఇప్పుడు గతాన్ని తలుచుకుని ప్రయోజనం లేదు. ఇద్దరు పిల్లలకి కలిపి ఒకే హార్ట్. ఇలాంటి కవల పిల్లలు బతికినట్టు మెడికల్ హిస్టరీలోనే లేదు. హార్ట్ ఉండే పిల్లాన్ని మాత్రం ప్రాణాలతో ఉంచి మిగతా పిండాన్ని కోసి తీసేద్దాం. ఇట్స్ ఎ క్లినికల్ వేస్ట్. లిసన్, పేరు కూడా పెట్టనప్పుడు ఒకరి దూరం చేసుకోవడం ఈజీ, ప్రేమ పెంచుకున్న తర్వాత మీ వల్ల కాదు. ఏం చేస్తున్నా? పిల్లల్ని ఎవరు తాకడానికి వీల్లేదు. బుద్ధి లేకుండా మాట్లాడుకో, ఇది ఒక్కటే దారి. వీరిద్దరు నా ప్రాణం, దేవుడు నాకిచ్చిన వరం. ఎవరైనా తాకారో వాళ్ళని చంపేస్తాను. రెండు తిరిగే ఒకే ఓ రూపం, రెండై వెలిగే దీపం మేమంట, రెండై పలిగే ఒకే ఓ రాగం, ఒకటై నిలిచే ప్రాణం మేమంట. మేఘం నేను మెరుపే నువ్వు నీకు నాకు నింగి ఒకటే, రెక్కా కలిసే పక్షులం ఎగరేస్తా మాల జడిలో, రెమ్మా కలిసే పువ్వులం నవ్వేస్తా మాల సటలో. రెండై తిరిగే ఒకే ఓ రూపం, రెండై వెలిగే దీపం మేమంట, రెండై పలిగే ఒకే ఓ రాగం, ఒకటై నిలిచే ప్రాణం మేమంట. Come and play and then you hustle and we only gonna wrestle, gonna fall and break and go. Don't you come and mess with me, cause I'm the hero in the scene and I'm the winner, you know when I say
You touch me. దివి నుంచి తొలి వరముచ్చి విరికమురుచ్చి సరి కలలుచ్చి కళ్ళలకు ఆకృతి వచ్చి కనులుచ్చి మరి చెవులుచ్చి చిరు ఎగలుచ్చి ఇరు తలలుచ్చి అన్నింటినీ కలిపే ఉంచి అటు నువ్వయ్యి ఇటు నేనయ్యి చెరి సగమై కుడి ఎడమగమున్న విడిపడలేని యుగమై రెండు తిరిగే ఒకే ఓ రూపం రెండై వెలిగే దీపం మేమంట రెండై పలిగే ఒకే ఓ రాగం ఒకటై నిలిచే ప్రాణం మేమంట ఒక చినుకంట ఇక మన మాట ఒక పెనుమంట మా మాటలు వేరేనంట తన బాట నది నడకంట ఇక మన బాట సుడి మునకంట మా పాటలు మావేనంట తను నాకంతం నే తనకంతం ఇది నిజమే మరి ఒకరికి ఒకరం అర్థం కాని విధమే రెండై తిరిగే ఒకే ఓ రూపం రెండై వెలిగే దీపం మేమంట రెండై పలిగే ఒకే ఓ రాగం ఒకటై నిలిచే ప్రాణం మేమంట Come a long way, here to stay. We stood united every single day. Come a long way, here to stay. We stood united every single day. Come a long way, here to stay. We stood united every single day. Come a long way, here to stay. We stood united every single day. We love Benetton. We love Benetton. We love Benetton. We love Benetton. Thank you. Thank you. Thank you. ఈ విజయానికి కారణం నా లోకస్ లాక్టో కంపెనీ యొక్క హెల్త్ డ్రింక్ ఎనర్జీ ఆన్. మిగతా హెల్త్ డ్రింక్స్ అడ్వర్టైజ్మెంట్స్ చూసారంటే మా ప్రోడక్ట్ వాడే పిల్లలందరికీ చొక్కాలన్నీ చిన్నవైపోతాయి, చేయి జాపితే మామిడి పండు అందుకోవచ్చని కథలు చెప్పే ప్రోడక్ట్ కాదు ఇది. ఈ విషయం మీకు అర్థమైంది కనుక మిగతా హెల్త్ డ్రింక్స్ అన్నింటినీ దాటేసి రాకెట్ లాగా 70% మార్కెట్ షేర్ తో ఎనర్జీ ఆన్ ముందుంది ఒక్క సంవత్సరంలో. ఎనర్జీ ఆన్ పిల్లల పెరుగుదలని సంవత్సరంలో కాదు నెలల్లో కాదు నిమిషాల్లో పెంచుతుంది. Yes sir, go ahead. Ma'am, do you have invitation? I don't have invitation. Then I'm sorry, I can't let you in. My friend invited, that's why I came. Suresh, Suresh, ma'am, you can go please. థ్యాంక్ యూ వెరీ మచ్. 10 సంవత్సరాల క్రితం ఇదే కాంపిటీటర్స్ దగ్గరికి ఎనర్జీ ఆన్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తో నేను ఉద్యోగం కోసం వెళ్లాను. ఇలాంటివి 100,000 ప్రోడక్ట్స్ ఉన్నాయని నిరుత్సాహపరిచారు, చీపో అని తరవేశారు. మీరు కొలిచే ఏ దేవుడు నా మీద కొంచెం కూడా దయ చూపలేదు, కానీ దేవతలా కరుణించింది నా సుధా, మై లవింగ్ వైఫ్. నమ్మకం కోల్పోయి ఓడిపోయిన నా జీవితంలో ఒక కొత్త వెలుగు తీసుకొచ్చింది. చాలా మల్టీనేషనల్ కంపెనీస్,
కొలాబరేషన్ అని పార్ట్నర్షిప్ అని బిలియన్స్ లో బేరమాడి నా కంపెనీని వాళ్ళ పాకెట్ లో వేసుకోవాలనుకుంటున్నారు. నో, ఐ విల్ నాట్ సెల్ మై కంపెనీ, ఐ విల్ నాట్ సెల్ మై చైల్డ్, మై లైఫ్, మై కిండ్. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ద ఫ్యూచర్ ఇస్ ours. Let's celebrate. నువ్వు నమ్మేసావా? పెళ్ళం సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టి ఎనర్జీ ఆన్ కి టార్గెట్ కన్స్యూమర్స్ అంటే అదే రా ఇంటి ఆడవాళ్ళని ఎలా పడేసారు చూసావా? ఈ బిజినెస్ ట్రిక్స్ అని మీ అమ్మకి చెప్పద్దు. ఇలా చిక్కిపోయావా? ఛాన్సే లేదు అన్న గజని కదా. ఏంటా ఆంటీ గాలి కుదిలేశారా? ఒకసారి అంకుల్ ని చూడండి, తెల్లదారి బుగ్గలకి మాలిష్ చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి, జంప్ అయిపోతారేమో. ఏం భయం లేదు, పుట్టి మాటలే. అత్తిపత్తి అత్తిపత్తి అంటే అర్థం కాలేదా? వాడంటే అమ్మాయికుడు, వీడు ఎందుకే ఏం చేస్తాడో తెలుసా? మేడం 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 మేడం, హాయ్, ఐఎమ్ ఆర్ఆర్ రఘురామ్, హెడ్ ఆఫ్ ఆర్ఎండ్ డిపార్ట్మెంట్. ఫస్ట్ టైం మా కంపెనీతో కలిసి వర్క్ చేశారు, పైగా ఫ్రెంచ్ జర్మన్ బేసిక్ గా మాట్లాడుతున్నారు. మీ ట్రాన్స్లేషన్ సర్వీస్ మాకు ఫ్యూచర్ లో అవసరం ఉంటుంది. మీ నంబర్ ఇవ్వగలరా ప్లీజ్? మేడం మేడం, మీరు ఇలాంటి డ్రెస్సులు కాకుండా చీర కట్టుకుంటే, అయ్యో మరపక బజ్జి, అయ్యో కారంగా ఉంటుంది కదండి. నీళ్ళు ఇవ్వండి త్వరగా. ఏమిటండి ఇది, గుడ్కొని తాగేశారు? మీకు అలవాటు ఉందా? రోజు తాగుతారా? మేడం ఇది వాటర్ కాదు, స్ట్రాంగ్ వోడ్కా, రాగా తాగేశారు. మీరు తాగిన స్పీడ్ కి చూస్తున్నామని రెండు రెండుగా కనిపిస్తాయే. నాన్న వస్తే చెప్పు, ఇండియా పక్కన పాకిస్తాన్ లాగా నేను తగిలించాడు చూడదేడు. హాయ్, ఆశ్చర్యంగా ఉంది. మీలాంటి అమ్మాయిలు కూడా తిలక్ కవితలు చదువుతారా? అది తెలుగులో. మీకు తిలక్ కవితలు అంటే ఇష్టమా? చేతిలో కలం అలాగే నిలిచిపోయింది, అప్పుడే ఈ నవ్వు నా గుండె కింద వినిపించింది. ఏంట్రా ఏదో మంత్రాలు చదువుతున్నావు? నోర్మీరా, ప్రేమించే వాళ్ళు కవితలు రాయకుండా ఉండలేరు, తిలక్ కవితలు చదివిన వాళ్ళు ప్రేమించకుండా ఉండలేరు. హాయ్, ఐ'మ్ అంజలి. హాయ్. నాకంటే ఎక్కువగానే మందు కొట్టినట్టున్నా? లేదు, నాకు మందు కొట్టే అలవట్లేదు. ఎవర్రా ఆంటీ సోది చెప్తున్నావు? ఎవరో ముసలి రచయిత్రి బోర్ అనుకుంటే హాట్ అండ్ స్వీట్ నే పట్టావు. అయ్యో బాగా ఎక్కింది, మీరు డబుల్ గా కనిపిస్తున్నారు. నలుగురులో ఉంటేనే ప్రాబ్లం. మేడం అంజలి, మీట్ మిస్టర్ అఖిల్ అండ్ మిస్టర్ విమల్, మా ఎండి రామచంద్ర గారి ట్విన్ సన్స్. ఓ, ద కంజాయింట్ ట్విన్. yes. మీ గురించి బుక్స్ లో చదివాను. ఓకే, మీరు స్టడీగా లేరు, కావాలంటే నేను మిమ్మల్ని డ్రాప్ చేయమంటారా? లేదు, కరెక్ట్. రఘునా, నాన్న పిలుస్తున్నారు. తరుణిస్తున్నావా? యా, తొందరగా వెళ్ళు, నాన్న తిడతారు. ఓకే రఘునా, సీ యు సమ్ టైమ్స్. హాయ్. హలో బ్రదర్, ఈ థర్డ్ స్టాండర్డ్ లో మనం చదువుకున్నామే, పంటకి పారే నీరు కొంచెం గుంటకి పారుతుందని. నా వైపు చూసి తను స్మైల్ ఇస్తే నువ్వేంట్రా ఆడిస్తున్నావు? నీకు స్మైల్ వచ్చిందా? లెఫ్ట్ లో నాకే టాటా చెప్పిన టాటా. మనం అంతా ఐకమత్య ఈ స్ట్రైక్ లో పాల్గొన్నా, అన్ని యూనియన్ వాళ్ళను పిలుద్దాం, మన బలం ఏంటి అనేది వాళ్ళు చూపిద్దాం. అందరూ రండి రండి రండి, యాజమాన్యం నిరంతరం నశించాలి. ఎందుకయ్యా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు? కంపెనీ యాజమాన్యం అడగకుండా అన్ని మనకిస్తుంది కదా, చిన్న విషయానికి నిరాహార దీక్ష అంటారు? రేపు న్యాయమైన కారణం కోసం పోరాడితే మనల్ని పట్టించుకునే నాదు లేవడు. చూడు, ఏ పార్టీ యూనియన్ మీకు సపోర్ట్ చేయదు, ఆ నిరాహార దీక్ష అయితే మీరే చేసుకోండి. సోదర కార్మికులారా, ఆ రోజు మీటింగ్ లో కంపెనీకి ఒకే ఏడాది రెండింతల లాభం వచ్చిందని గొప్పలు చెప్పుకున్నారు, కానీ మనం మాత్రం ఇంకా బిచ్చగాళ్ళలాగే మిగిలాం. పని అన్నా, వీళ్ళు ఎక్కడికి ఎందుకు వస్తున్నట్టు? వీళ్ళు మన కంపెనీని ఎదురించి పోరాటం చేస్తుంటే వీళ్ళకి సపోర్ట్ చేద్దామంటాం? న్యాయాన్ని సపోర్ట్ చేస్తూ మనం కాసేపు వెళ్ళి కూర్చుందాం. నమస్కారం, మీ పోరాటం విజయవంతం అవ్వాలని ఆశిస్తున్నాను, రా కూర్చుందాం. ఇక్కడ వెళ్ళు, ఆకలిస్తే మనల్ని తినేసలు ఉన్నారు. జరగండి, కార్మికుల కష్టార్జితాన్ని దోచుకుని
నువ్వు కోట్లు కోట్లు గడిస్తున్నావే, అందులో కాస్త మాకు ఓటా ఇస్తే నీ సుమ్మైపోతుంది. కార్మికుల ఐకమత్యం. వీళ్ళందరికీ మెడికల్, ఎడ్యుకేషన్ అలవెన్స్, ఇన్సూరెన్స్, గ్రాట్యుటీ, బోనస్, క్వార్టర్స్, లొట్టు లోసుకు ఇవన్నీ పద్ధతిగా ఇస్తున్నా తృప్తి ఉండదు, విశ్వాసం లేదు. దోపిడీ నశించాలి. కార్మిక భాగస్వామ్యం వారితో కూర్చొని పరువు తీస్తారంటరా డాడ్? తమని విప్లవ వీరుడి ఘన కార్యమే ఇది. పెట్టాఫోను మా బోనస్లు పెంచాలి. సార్ ఇదంతా వీల్ చేసింది కాదు సార్, ఎవరో ఆపోజిట్ కంపెనీ వాళ్ళు వెనకుండా రెచ్చగొడుతున్నారు. సతీష్ కంపెనీ సెక్యూరిటీ చీఫ్ అని ప్రూవ్ చేయడానికి ఇలాంటి లేనిపోని కథలు నాతో చెప్పద్దు. వచ్చి కూర్చోండి. అన్నా అర్జెంటు, లోపల వచ్చరా, లోపల వచ్చు. హక్కుల కోసం పోరాడా, నేరస పడినా నీరు కారిపోకూడదు. ఈ రోజు ఆకలేదు, దాన్ని అరుచుకోవాలి. మనకు మన భవిష్యత్తే ముఖ్యం, పోరాటం. మీ సమస్యలు చెప్పండి. మీరు వచ్చి రెండు ముక్కలు అయ్యో నేను వద్దు. రండి బాబు. కామ్రేడ్స్, చరిత్రని తిరిగి రాయడానికి విప్లవమే మొదటి అడుగు. మీరు మీ నిరాహార దీక్షలు పట్టుదలతో ఉంటే ఏం కావాలన్నా మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. కాళ్ళ దగ్గరికి రాదు, కాల్ చేస్తేనే వస్తుంది. ఇప్పుడు చూడు బ్రదర్, దీక్ష దిక్కులు చూస్తుంది. ప్లీజ్ నా చికెన్ లెగ్స్ ఏంటన్న అన్ని కాలి. ఆకలేసి కేకలేసిన బాట సారికి ఎంత కష్టం. అరే శ్రీ శ్రీరా, అంత ఓకే కదన్నా? ఆకలి తేన్ పన్నా. ఓ నువ్వు వెళ్ళింది బాత్రూమ్ కే, బిర్యానీ వాసన వస్తుంది ఏంటి? రెండు రోజుల ముందు తినది అరగలేదు తమ్ముడు, అందుకే. లేదు, స్మెల్ రివర్స్ అయి నోట్లోంచి వస్తుంది. నువ్వు వెళ్ళింది దీనికేగా? లేదు, వాంతి అవడం వల్ల నోట్లోంచి స్మెల్ వచ్చి అని అల్లెడికి వస్తానన్నా. ఒకేసారి వస్తుందా? నీకు ముందు వచ్చింది, నువ్వు వెళ్ళొచ్చావు, మాకు కదా వచ్చింది. ఏంట్రా ఇది, ఇది ఇక్కడ కదా వచ్చింది. తిండిపోతే చికెన్ ప్రకృతి పడి అంత పాడు చేశారు. ఆకలితో చచ్చిపోయిన చచ్చిపోతాడు. నాకు డయాబెటీస్, నాకు షుగర్ ఉంది. నాకు షుగర్, డయాబెటీస్, నాకు లెగ్ పీస్. ఏ ముసలాడా, నీకన్నా బుద్ధి లేదు? తిండి కక్కుర్తి పడతావా? నువ్వు మాత్రం బాత్రూంలోకి వెళ్ళి పరోటా కుర్మ తిని రాలేదా? నీకు ఇంత తమాషాగా ఉందా? పోరాటం అంటే ఏంటి తెలుసారా? భక్తుల కోసం పోరాడే వాళ్ళని కొట్టు అంత డ్రామా. ప్రతాప్ సార్ మిమ్మల్ని ఒక చిన్న రిక్వెస్ట్ అడగమన్నారు. వర్కర్స్ అందరినీ వదిలేయండి, వాళ్ళ మీద ఛార్జెస్ ఏం పెట్టద్దు ప్లీజ్. ఓకే సార్, ఓకే సార్. ఏమయ్యా, అందరినీ వదిలేయ్, రిలీజ్ ఏమని చెప్పారు? దిగండి దిగండి, వీళ్ళందరినీ తీసుకుని స్టేషన్ వెళ్ళి. సార్ అంతలోనే మీకెలా, ఎక్కడున్నారు సార్? తిరిగి చూడరా, వన్ మంత్ ప్రొడక్షన్ ఆపేస్తానన్నావు, రెండు రోజులు స్ట్రైక్ ఆపేశాం, డబ్బు తీసేసుకున్నాం. సార్ అనుకోకుండా మధ్యలో మా వానర కొడుకులు వచ్చి మా వాళ్ళందరినీ కన్ఫ్యూజ్ చేసి పారేశారు సార్. నెక్స్ట్ టైం ఏ ప్రాబ్లం ఉండదు సార్. చించవులే ఎనర్జీ అండ్ ఫార్మ్ లో సంపాదిస్తానన్నావు, దానికి డబ్బు తగలేశాను. నాకు కొంచెం టైం ఇవ్వండి సార్, ఈసారి ఎలాగైనా పట్టేస్తాను. ఏదో బూత్ బంగ్లాకి వచ్చినట్టు. తర్వాత ఐటమ్ నెంబర్ 34, చిలక పలుకుల సుందరి బి సరోజయదేవి వాడిన సిగ కొప్పు ఇది. 3,100, 3,200, 5,000. అక్కడ బాబు పాట 6,000. తర్వాత ఐటెం నెంబర్ 35, శ్రీశ్రీ గారు రాసిన కవిత కార్టూన్ తో పాటు ఉంది. తన కవితల గురించి ప్రజల యొక్క స్పందన ఏమిటి అనేదే ఈ కార్టూన్. దేవుడి యొక్క పాట 20,000, 20,500, 21,000, 21,500, 22,000, 22,500, 23,000, 27,500, 28,000, 28,000 ఒకటోసారి. ఇంకెవరు పాట లేదా? 28,000 రెండోసారి.
నేను వాడబోతున్నాను. 29,000. రే, ఇంకెవరు పాడలేదురా, అది మనకే. నువ్వెందుకు రేటు పెంచుకోమా? నీకు కావాలంటే నువ్వు పాడుకో. ఏ, తమరికి శ్రీశ్రీ ఎవరో తెలుసా? ఓయా, మనసొక్క మధు కలసం. అది ఆచార్య ఆత్రేయరా, మొద్దు. ఓ రియలీ? 29,000. 31,000. 32,000. 33,000. 34,000. నా దగ్గర 34,000 ఉన్నాయిరా, వదిలేరా ప్లీజ్. పోటీకి దిగాక ఫీల్ అవ్వకూడదు, డీల్ చేయాలి. రే రే రే. 35,000. ఒకటోసారి, రెండోసారి, 35,000, మూడోసారి. ఇందులో 34,000 ఉన్నాయి. బ్యాలెన్స్ 1,000 రూపాయలు ఎదుకోండి. ఫ్రాడ్. ఇక్కడికి రెగ్యులర్ గా వస్తారా? యా, ఏదైనా ఇంట్రెస్టింగ్ ఐటమ్ ఉంటే వస్తాను. హ్యాపీ బర్త్డే. నాకా? ఈ రోజా? కాదే. ఎనీవేస్, రాబోయ్ బర్త్డేకి నా డబ్బులతోనే కొన్నాడు. కృతుడ. నచ్చదా చూడు. వావ్, నాకా? ఇది నాకు దక్కలేదు అనుకున్నాను. అంత గట్టిగా పట్టుకోకండి, పాపం బొమ్మలో ఉన్న వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అవుతారు. అమ్మమ్మ, తనే అంజలి, చీరలో అందంగా ఉంది కదా. గుడ్ మార్నింగ్ అంజలి మేడం. ఓ హలో సార్. అది నా మనసులో ఉన్నది ఇందులో రాశాను. ప్లీజ్, గుళ్ళో పూజ చేయించి మరీ తెచ్చాను. రెస్పెక్టెడ్ అంజలి మేడం, మిమ్మల్ని చూసిన క్షణమే మీరు నా జీవిత భాగస్వామిగా రావాలని ఆశపడ్డాను. మీ అప్లికేషన్లో ఉన్న పుట్టిన తేదీ ఆధారంగా మా జ్యోతిష్యులు గారు మీ జాతకాన్ని గణించారు. మా అమ్మగారు పరిపూర్ణంగా అంగీకరించారు. మా అమ్మ కెమిస్ట్రీ టీచర్. అన్ని వేళలా నీ గురించే మాట్లాడుతూ ఉంటాడమ్మా. ఎప్పుడూ నీ ఫోటోనే చూస్తూ నీ జాస్లోనే ఉంటాడంటే నమ్ము. నీ మీదున్న ప్రేమను నిరూపించడానికి, నా ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను, ప్రామిస్. ఏంటండి ఇది? అపరిచితుడిలో రామలాగా ఇన్నాళ్లు పెళ్లే చేసుకునని భీష్మించి కూర్చున్నాడమ్మా. ఇప్పుడే వాడికి పెళ్లి మీద ఆశ కలిగింది. చూడమ్మా, నేనే మార్కెట్ లో దొరికే బొమ్మనా ఇతను ఆశపడ్డాడని కొనివ్వడానికి? సార్, నాకు మీ మీద ఉన్నది ఉద్యోగరీత్యా గౌరవం మాత్రమే. ప్లీజ్, ఒక అమ్మాయి 2 నిమిషాలు మాట్లాడితే లవ్ లెటర్ ఇచ్చే కాలం నుంచి బయటకు రండి. నేను ఎందుకు నచ్చలేదో కారణం చెప్పండి అంజలి, మార్చుకుంటాను. ఇలా చెప్పకుండా వెళ్తే నేను భరించలేను అంజలి. అంజలి ప్లీజ్, అంజలి. ఇతని పేరు అజయ్ రత్నం. ఇది యాక్సిడెంట్ కాదు, రాబరీ. ఇతను చేతుకున్న వాచి, బ్రీఫ్ కేస్ లో డబ్బు కొలగొట్టారు. నార్త్ సైడ్ దొంగలే ఇలా చేస్తారు సార్. ఓన్గా, ఐఎమ్ సతీష్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. I'll join you in a minute. The room is yours. He'll be here in 2 minutes. Hello. Hi. Hello. Hi. Hi, I'm Ramchandra. Nice meeting you. I'm Volga from Danpost. Huh. Chief Reporter Volga. Yes, Volga. Okay. You're gold medalist in Indian Institute of Science. Research head. Embryo production and manipulation in National Russian Academy of Sciences. You pioneered in agrobiotechnology, creating human milk from cows. Okay, okay. You've done a very good research on my background. What is that secret formula which made energy on number one? Do you want me to tell you my trade secrets? Do you think Coca-Cola will tell you their trade secrets after 100 years? Whatever ingredients we use in energy on, we print it on the pack. Read it. So you use the same ingredients as others, but energy on gives an instant result. It's like this. You have one nose, I have one nose. You have 2 ears, even I have 2 ears. But are we alike? No. I have 2 eyes. You have 1, 2, and a 3rd eye. You think I'm a fool? You are not a journalist. You are a spy. Ray, tell la tolu pampiste anta vipputan anukunava?
ఇది తీసిన ఫోటోలు చూడు. మా ఆఫీస్ లో టాయిలెట్స్ మార్చడానికి ఇచ్చిన కొటేషన్స్. మీరిద్దరూ ముప్పొద్దులా దీన్ని తాగండి, అప్పుడైనా బుద్ధి పెరుగుతుందేమో చూద్దాం. మళ్ళీ దీని మొహం నా ఆఫీస్ లో కనబడకూడదు. ఎస్ సార్. అకి ఇవాళ నాకు అసలు లిమిట్ కదా రా, నైట్ కవితలు రాయాలి. ఇన్ఫాక్ట్ నా మందే నిన్ను కవిని చేసిందిరా. హాయ్ గాయ్. హాయ్. హే అంజలి, స్టన్నింగ్ గర్ల్. హే సారీ వి గాట్ ఎ బిట్ డిలేడ్. ఈ ఇంటర్వ్యూ చేయాలని తనే ఎదురు చూస్తుంది. హాయ్. హౌ ఆర్ యు? హాయ్ అకి. అఖిల్. హాయ్. షీస్ వాల్గా ఫ్రమ్ డెన్పోస్ట్ ఉక్రేనియా. ఉక్క ఫ్యాక్టరీ లో ఉక్రేనియా రా? యుఎస్ సార్. రష్యా నుంచి విడిపోయిన కంట్రీ. ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఏదో ఒకటి. ఆ ఒరిజినల్ జరాక్. ఆన్ తకై స్మిష్నై. హిస్ ఆల్వేస్ లైక్ దిస్. సతీష్ అలా వోడ్కా. యు వోడ్కా ఫర్ మీ ప్లీజ్. వన్ మోర్ వోడ్కా. ఇది మజ్జిగ తాగే ఫేస్. ను కెన్ యు షూ జ్యూస్? ఓకే. రెండు ఐస్ వేసిన ఆరెంజ్ షర్బత్ ఏసేపి. కెన్ ఇంట్లోనే రష్యన్ క్లాసెస్ చెప్తున్నా ఉంటా. వాట్ ఆర్ ది ఛాన్సెస్ ఫర్ రివైవల్ ఆఫ్ సోషలిజం ఇన్ రష్యన్ కంట్రీస్? నో జస్ట్ అ కామ్రేడ్. తమరికి విప్లవ భావాలు తనకి వచ్చేస్తున్నాయా? ఎందుకురా ఇంతంత బుక్లో అంతంత సేపు చదివి తల బ్రెయిన్ తింటా? నన్ను జోకన్ చేస్తేనే కదా హీరోయిన్. లెట్స్ హావ్ అ గుడ్ గుడ్ ఈవినింగ్. ఓకే ఆల్ గుడ్. చీర్స్. చీర్స్. హే దిస్ లుక్స్ లవ్లీ. వాట్స్ దిస్? ఓ ఇట్స్ అ పెన్ డ్రైవ్. యా. హే నైస్. లక్కీ ఫెలో. మంచి ప్లేస్ లో సెటిల్ అయ్యావ్. కమ్ ఆన్. చాలరా ఓర్గా తాకు. నాకు నువ్వు తాగే ఈ ఆరెంజ్ జ్యూస్ వల్ల నా కిక్ అంతా దిగిపోతుందిరా. నేను నాలుగు రౌండ్లు వేస్తే దాకుండానే రెండు రౌండ్ల కిక్ అడిగి ఓసీకి. ఐ నీడ్ రూపీ. విచ్ కంట్రీ యు ఆర్? గెట్ లాస్ట్. పోస్ట్ పెయిడా ప్రీపెయిడా? కనెక్షన్ ఇచ్చేద్దాం. ఏయ్ ఎవడ్రా వాడు? కమ్ విత్ మై రూమ్. తనే కొడుతుందిరా. మీరు ప్రయత్నిస్తున్న వినియోగదారులు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడ్డారు. And that's Russian cake. ఇది మత్తెక్కించే పొద్దురా నూరావా ఒళ్ళోకి, ఇరు కన్నులు ఆడే వేటరా నూరావా నాలోకి. కన్నులతో పెదవే పలుకున కౌగిట్లో పరువం చేరున, కవ్వించే మనసే ఆగున క్షణమైనా నిదురే పోవునా. నీవే 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 లేచిరు జ్వాలే తాకే కొత్తి రేగేలే. నీవే నీవే నీవేలే ఇరు జ్వాలే రేగి కొత్తి తీరేలే. సుందరాంగిణి రాంగిణి రాంగిణి నన్ను రమ్ములోన ముంచు, కసి కామిని 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 దరి చేరి దప్పి తీర్చు. నన్ను మింగని 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 నీ బగల నల్ల తాచు, ఇక చంపని 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 కొన చూపే గుజ్జి నవ్వే చిచ్చు. నీవే 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 చిరు జ్వాలే తాకే కొద్ది రేగేలే. నీవే 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 ఇరు జ్వాలే కొద్ది తీరలే. సొగసైన వాక్యం నువ్వైతే సెక్కే కాదా కామా, అరతేట తెలుగే మురిసిందే నిన్నే వర్ణించామా. అణువులు ఎరుగవు నీలో విద్యుత్తే, అణుకువలెరుగదు పెదవుల కవ్వింతే. అధరాలు రెండు ఆరకుండ చిందుస్తుండెత్తేనే క్షణమాగలేని ప్రాణం ఇంకా దాక్కుంటుందలోనే. ఇది కాలు దూవి కాకరే పియూరించెట్టి దూరం మోహాలాటకి ముద్దే శ్రీకారం. నీవే నీవే ఏ నీవే 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 చిరు జ్వాలే తాకే కొద్ది రేగేలే. నీవే 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 ఇరు జ్వాలే రేగే కొద్ది తీరలే.
is how we like to do it. This is how we like to do it. மிருதுவைன சோக்கே சூதல்லே அதனே குச்சிந்தம்மோ பொதவே மிலே நீ அந்தாலே காராலொலிக்காயம்மோ தரகனி சிறுலே ரேப்பே கல்லோலம் கனி கட்டு கலலே நாலோ தாராளம் ஜடிவானலே நீ ஜாமுலோன மெருப்பேனே நூ சூசா நடையாடு பூல தோட்டலோன குருசே மேகம் சூசா తెలిమంచు లాంటి నవ్వులన్నో పంచే గువ్వను చూసా నిప్పు తేనే నీలోనే చూసా నీవే 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 చిరు జ్వాలే తాకే కొత్తి రేగేలే నీవే 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 ఇరు జ్వాలే రేగే కొత్తి తీరేలే సుందరాంగిణి రాంగిణి రాంగిణి నన్ను రమ్ములో నముంచు కసి కామిని 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 దరి చేరి దప్పి తీర్చు నన్ను మింగని 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 నీ బగల నల్ల తాచు ఇక చంపని 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 తొన చూపే గుజ్జి నవ్వే చిచ్చు నీవే 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 చిరు జ్వాలే తాకి కుదిరేగలే ఓ నీవే 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 ఇరు జ్వాలే రేగే కుతి తీరలే ताके को तीरे गेले रेगे को ती तेरे అవార్డే వచ్చురా దీని పర్ఫార్మెన్స్ ఏరా ఏం చేసింది ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ తాగి ఎన్ని చిత్తులేసింది ఇన్నోసెంట్ గర్ల్ రా ప్రపంచం ఎంత ప్రశాంతంగా అందంగా ఉందని డిస్కో నుంచి బయటకు వస్తేనే తెలుస్తుంది కదా యా వండర్ఫుల్ వరల్డ్ కానీ దీనికి చోటు లేదు ఓ గాడ్ మా మా ఐ యామ్ రియల్లీ సారీ మా రే నువ్వేంట్రా రష్యన్ తిన్నట్టు షేక్ అయిపోతున్నావు చింతకు వస్తుంది ఎక్కడ ఒప్పుగలరా ఏమే లేట్ అవుతున్నారు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా అయ్యో లేదమ్మా నిజంగానే ట్రై చేశాను సిగ్నల్ దొరకలేదు నీతో పాటే ఉన్నానమ్మా నువ్వు కళ్ళు మూసుకో ఏ మిస్టర్ చెట్టు యు ఆర్ సో యూరియా రే నైట్ షో కావటం వల్ల కొంచెం లేట్ అవుతుందమ్మా ప్లీజ్ మా నిమి నన్ను డ్రాప్ చేస్తుంది మదర్స్ ఈ నిమ్మికి గెట్ అవుట్ మ్యాటర్ మీ మమ్మీకి తెలుసా అప్పుడప్పుడు అబద్ధాలు చెప్పడం కామనే కదా అబద్ధం చెప్పడంలో మన కొట్టేవాడు లేడు ఓకే లెట్స్ ప్లే అ గేమ్ అ లై గేమ్ రెడీ ఓకే ఏంటి సార్ ఇది తిరుపతికి మొక్కుకున్నారా ఇంత జుట్టు పెంచారండి సార్ అటువైపు చూడు భూజకర్ర అడు చూడు పిట్ట మాంసం ఎలా లాగిస్తున్నాడు డోంట్ వరీ నిన్ను నన్ను నేను అలాంటి సీన్ లో ఊహించుకోనే దీంతో నీకు బట్ట పుచ్చాను హే విమల్ ఐ యు నాట్ ద గేమ్ నువ్వు అబద్ధాలు చెప్పా నిన్ను చూస్తే చాలా బాధగా ఉంది నీ మొహం నాకు అస్సలు నచ్చలేదు నాకు కూడా ఇలాంటి మాటలు కొంచెం కూడా నచ్చలేదు మీ ఇద్దరిలో నువ్వు మాత్రం నాకు అస్సలు నచ్చవు ఐ యామ్ నాట్ అట్ ఆల్ జెలస్ ఒక్కడ రక్తం పడేసావు కదరా ఐ థింక్ ఐ యామ్ ఇన్ లవ్ విత్ యు ప్లీజ్ యాక్సెప్ట్ మై రోజ్ మీ టు మై డార్లింగ్ నా షట్టర్ మూసేసిందా రే నీకు అంత సీన్ లేదురా మొదరు అంజలి నీకే The papers you asked for. Ma'am, it's not complete. You said you will give more details. You give more money?
I'll give more details. No, which is double key? Ide chala ekkuva. No, no, no. I've given you lots of money. You promise more. This will not be useful. You bloody... నీలాంటి అమ్మాయిలు ఉన్నారే అబ్బాయిలు ప్రేమలో ఇరికించి రెచ్చగొడుతుంటారు. ఆడితో పార్కు సినిమా హోటల్ అని తిరిగి బాగా మెక్కుతారు. లోపల బాడీ నుంచి బయట హ్యాండ్ బ్యాగ్ దాకా ఆడితో కొనిపించుకుంటారు. బలాదూరు తిరిగి ఆడిని కట్ చేసి ఇంకోటి తగులుకుంటారు. ఊరికనే కుర్రాళ్ళు అనుకోడదే, మీరేనా ఎక్కువ ఎర్రబడిపోతున్నారు. లేదు మ్యామ్, నేను అతన్ని అస్సలు ప్రేమించలేదు. మరైతే ఈ లెటర్ కి ఏం సమాధానం చెప్తావు? చెప్పా. తన ప్రేమ నిజమని ప్రాణాలు వదలడానికి సిద్ధమని రాసి మరీ చచ్చాడు. పిహెచ్డి కూడా చేశాడట. చూడు ఎంత నీట్ గా ఓమన్ రాసి రెస్పెక్టెడ్ మేడం అని కూడా రాశాడు. ఇలాంటి ఒక లవ్ లెటర్ ని నా లైఫ్ లో నేను ఇంతవరకు చూడలేదు. ఇంత మంచోని చేసుకోవడానికి ప్రాబ్లం ఏంటి? ఎవర్రా మిస్సెస్ అంటున్నా, నాకు పెళ్ళైందని మీతో ఎవర్రా చెప్పింది? ఆయన వాడల్లో ప్రేమిస్తాడు. ఆల్రెడీ అంజలిని మేము ప్రేమిస్తున్నాం. ఏమంటున్నారా మీరిద్దరునా? ఎవరా మీరు? భుజాల మీద చేతులు వేసుకుని విడివిడిగా నుంచోండ్రా. తప్పగా అర్రే, పేపర్ లో పుస్తకాల్లో చదివాను మీరిద్దరైనా సెడ్దోసా? అవునరా, మీరిద్దరు కలిపి ఒక్కదన్నలా చేస్తున్నారా? వీడే ఆ హీరో. ఏమో వీడిని నువ్వు ప్రేమిస్తున్నావా? విన్నావుగా, ఇంకా పప్పియక. ఏంటమ్మా ఇది, వీళ్ళిద్దరిని ఆషాఢ ఆఫర్ లో పట్టావా? ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని. ఇది ఏదో బాగుందే, ప్రేమిస్తున్నావు సరే వీళ్ళిద్దరిని పెళ్లి చేసుకుంటావా? కళ్ళు మూసుకుంటాడక. ఎరా చేతులు కాళ్ళు తగిలిచో. నీకెందుకు ఆ గోళ? వీల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. కంప్లైంట్ అంటూ నీ గడప తక్కువ. ఓకేనా? ఏంటా కనిపించేస్తున్నారు? తీసుకెళ్ళమంటావా? Yes, thanks అక్క. చించు చించు, బాగా ఆలోచించు. ఆవిడతో చెప్పానండి ఇదే డౌట్. ఎలాగ్రా? అది మా కొదిలే అక్క. సెక్యూరిటీ ఎలా లాప్స్ అయింది? ఎంత నష్టం ప్రతాప్. ఓ స్మాల్ రిక్వెస్ట్, కంపెనీకి హెవీ లాస్. యాక్సిడెంట్ కాదని రిపోర్ట్ ఇస్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయలేము. మీ ఇద్దరికి జాయింట్ గా ఒకే విధంగా కలలు వస్తాయా లేక వేరే వేరే విధంగా కలలు వస్తాయా అని అడుగుతోంది. దీనికంటే ఒకటే మా ఇద్దరికి కామన్, మిగతా అన్ని క్లింక్ క్లాంక్ లో వేరే వేరే. సో ఓల్గా డోంట్ వరీ, బ్రెయిన్ డెవలప్ అవడం కష్టం. అంజలి ఇక్కడ నుంచి ఎనర్జీ టోటల్ మిక్స్ అప్ జరుగుతుంది. Is your father good at baby designing? Yeah. స్టార్ట్ చేసినప్పుడు 100 అవులు ఉండేవి, ఇప్పుడు 7000 అవులు ఉన్నాయి.
just want to take one more picture. With the cows? Dad, I can't take a photo. Has your father gone to Gujarat? Yeah. Where in Gujarat he is planning Energon factory? Hey, come on. Hey, but dad again. Interview. Okay, you know what? Just go and join them. I'll take a picture. Yeah, go on. Just click one. Come, come. Smile. Jeez. Yeah, are we done? Photo shoot over? Hello, now. Randy Babu. Hello, mother. I just want to go to the toilet. Olga, you need to go behind that building. Hey, what happened? ఎందుకు పని తడిసిపోయింది? Hey, ఎప్పుడు నాకు డీసెన్సీ లేదంటావు? ఏదో అర్జెంట్ తడిసిపోయింది. ఇవన్నీ అడుగుతావేంటి? No, I just slipped in the toilet. కోటయ్య, పార్టీ ఉపయోగితే బాగుతుంది. ఆడపిల్ల బాత్రూంలో పడిపోతే అలారం మోగేట్టు పెట్టొచ్చు కదా. కన్సర్న్డ్. దీని పంది కొట్టిన 12 మంది బోరీలు వెంట పెడతారా? కమ్ ఆన్ హీరో, కమ్ ఆన్, లెట్స్ హర్రీ అప్. ఏంట్రా అది? దీనికి ఎంత? ఎక్కడికి వెళ్తున్నావు? ఏం పని మీద వెళ్తున్నావు? స్కూల్ యూనిఫామ్ వేసుకొని వస్తావా? థియేటర్ కదా డిఫరెంట్ గా. అది స్టైల్. ఇప్పటి నుంచి 3 hours నా మాటే నువ్వు వినాలి. ఓకే, సరే. ఈ మంచుల్లో ఇది ఒక సోది సినిమా. ఓ తెగ ఫీల్ అయి చూస్తున్నా. సూపర్ సినిమా రా, యూత్ పాలిటిక్స్ చెప్తున్నారు. సూపర్ ఫిక్స్ ని తీసుకొచ్చి ఏంట్రా? ఏం చేస్తున్నావురా? ఏయ్, నైట్ అంతా నీకు క్లాస్ తీసుకుంది ఎందుకేనా? ఓకే 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 ఓకే. రిహర్సల్లోనే నా మీద వాళ్ళమన్నా, ఇప్పుడు తన మీద వాళ్ళరా. చేయి పట్టుకో. It's okay. Ray, పంచర్ అయిన ఆటోలో తాత వెళ్తున్నాడు. ఏంట్రా ఇది? అలా స్మూత్ గా చెయ్యి తడమరా. రే, చపాతీకి పిండి కలుపుతున్నావా? సాఫ్ట్ గా పువ్వుని తడిమినట్టు ఫీల్ అవ్వు. అది నెక్స్ట్ చపాతి అయిపోయిందా? నెక్స్ట్ కుర్మావి పురాణి పెట్రోల్ ఆక్సిలైట్. నీ కవులో చల్లగాలి చందమ్మ అని నిన్ను చెడగొట్టరు. కిస్ మ్యాన్ అంజలినా టికెట్ వచ్చించాడే వాణ్ణి. కిస్ కిస్. నీటికి ఎంత కోలేదు. రాణి నల్లి మేని కొంచెం తాకి బోణి చెయ్యని
యెహోవా రాణి నన్ని మేని కొంచెం తాకి బోణి చెయ్యని మనసే నీ మీదే కాని నువ్వే లేని నేనేం కానని నువ్వు దూరం అయితే బాధని కలిసుంటే ముల్లె పువ్వని నీ దాసుల్లాగా మారని నన్ను నేనే ఆరా తీయని రాణి రాణి నిన్ను మేఘంలాగా రాణి కాని కాని ఈ దాహం అంతం కాని పోనీ పోనీ నే నాతో వేరైపోని కొంచెం కొంచెం పంచేయ్ ప్రేమని రాణి నన్ని మేని కొంచెం నాలో నేనే దాచని మనసే నీ మీదే కాని నువ్వే లేని నేనేం కానని నువ్వు దూరం అయితే బాధని కలిసుంటే ముల్లే పూవని నీ దాసిలాగా మారని నన్ను నేనే ఆరా తీయని రాణి రాణి నీ మేఘంలాగా రాణి కాని కాని ఈ దాహం అంతం కాని పోని పోని నేనాతో వేరైపోని కొంచెం కొంచెం పంచై ప్రేమని ఒక వేకు వల్లె నువ్వొస్తుంటే పరుగా పిచిరుగాలే చలి కాచుకోదా ఓ నిమిషం కన్నుల్లో స్వప్నమే చూపిస్తూ నీ ప్రేమే చాలంటూ మనసేమో చేసే సహవాసం కొంచెం తాకి బోణి చెయ్యని మనసే నీ మీదే కాని నువ్వెళ్ళేని నేనేం కానని నువ్వు దూరం అయితే బాధని కలిసుంటే ముల్లే పూవని నీ దాసిలాగా మారని నన్ను నేనే ఆరా తీయని స్నేహం హృదయంలో ఈ సుఖం చిరుముల్లై గుచ్చింది నిత్యం హో మది నేడు ఒంటరైపోతుంటే నా కనులు నీరవగా తన కంట ఏదో సంతోషం నీ సోగసే మెరిసేటి వేళల్లో నా రూపంలో ఎవరో నిన్ను తాకుతుంటే చూసలే నా గుండెలో మృతిలేని ఆరాటం మృదువైన భూకంపం నన్ను ఏమి చేస్తున్న చిరు ఆనందం సత్యం స్వప్నం సరిపోల్చు తరుణమిది రాణి నన్ని మేని కొంచెం తాకి బోణి చెయ్యని మనసేని మీరే కాని నువ్వెళ్ళేని నేనే ఎలా నువ్వు దూరం అయితే బాధని కలిసుంటే ముల్లే పూవని నీ దాసిలాగా మారని నన్ను నేనే ఆరా తీయని రాణి రాణి నీ మేఘంలాగా రాణి కాని కాని ఈ దాహం అంతం కాని పోని పోని నే నాతో వేరైపోని కొంచెం కొంచెం పంచే ప్రేమని అక్కి నీ చోటు ఎలా ఉంది చూడు ఎన్ని
ప్రతిసారి ప్రామిస్ చేస్తుంటావు, అసలు నువ్వు మారవరా? ఫైనల్ ప్రామిస్, రేపటి నుంచి కలిసి కమలులుగా కలిసి పుడితే బుద్ధులు ఒకేలాగా ఉంటాయంటారు. వీడిని చూసైన మారచ్చుగా. ఇదంతా మీ నాన్న గారభం వల్లే. సినిమా టికెట్ అదే లేదు, నేను ఏం చూసా సినిమా టికెట్? ప్రధానికి నన్నే అంటావు కదా, ఆ మూడో టికెట్ ఎవరని నీ ముద్దుల కొడుకుని అడుగు. నోట్లో వేలు పెట్టినా కొరకలేవనుకున్నాను కదరా. కొరికేశాడమ్మా, కొరికేశాడు. నా ఊరు నుంచి వచ్చేసారా? కిందకి రండిరా. బుక్ అయిపోయావురా, చూడ్డానికి నీ మలయాళ సినిమా సీరియల్లానే ఉంది. What is this? She's Olga from Ukraine. మా గురించి ప్రెస్ లో రాస్తుందంట. She's just a reporter. రిపోర్టర్ కాదురా, స్పై. కంపెనీ సీక్రెట్స్ ని దొంగలించడానికి వచ్చింది. ముందు నా ఆఫీస్ కు వచ్చింది. నా టేబుల్ మీద ఉన్న డాక్యుమెంట్స్ అన్నింటినీ సీక్రెట్ గా ఫోటో తీస్తుంటే తరవేశాను. ఆ తర్వాత R&D డిపార్ట్మెంట్ ని ఎవరో తగలబెట్టేశారు. ఆన్ టాప్ ఆఫ్ దిస్, దాన్ని మన క్యాటల్ ఫార్మ్ కి తీసుకువెళ్లి మీరు కలిసి గంతులేశారు. ప్లాన్ చేసి నేను ఊర్లో లేని సమయం చూసి మీ దగ్గరకు వచ్చేది. Everyone wants to snatch away this company from me. మీకేం తెలుసురా నా కష్టం కృషి గురించి? ఇదంతా నువ్వు ఇస్తున్న చదువే. సరే, వాళ్ళు నీ వల్లే చెడిపోతున్నారు. వదిలేరా, బోల్గా అంత బ్రెయిన్ లేదు. She's a bloody dumb chick. Come Olga, let's have a drink. Yet. It's been a rule. I haven't broken it in 8 years. On Fridays, I don't drink. I lost my brother on Friday. It's me. Sentimenta? Deenni papa naanu anumanistunnaru. Hey Vimal, you wanted to meet me. What's the matter? Olga aitha. Oh, excuse me. Alo. Привет. Да, конечно, я возвращаюсь. Рей, тана дендуку тиснавра? Эй, ఏం లేదురా. సరదాగా రష్యన్ పాటలు వింటా. Oh, how could you open my bag? Please, never do this again. What do you have to say for this? No, it's just waste. Spoiled no. pictures. No, these are intentionally framed and focused. You didn't take our pictures, you misused us. Tell me, who are you? Definitely not a journalist. You're a spy. Please listen. You've come to steal my father's trade secrets, you bloody cheat. Lying from head to toe. You meet different customers with different names or different games. You bloody slut. Stop it. Okay, listen. My investigation brought me from Ukraine to your father's product here. Bullshit. No, you don't know how big this is. You think Raghu's death was suicide? No, he was killed. Murdered. Ma'am, it's not complete. You give more money, I'll give more details. This is all for your country, your people, your children. Whole generation will be ruined within 10 years. I don't care what happens after 10 years. I want my money now. Wait, I'll kill you. Don't play with me. You will regret this. Hey, Olga, you give me more money. I will give you more. Was money-minded, but he was intelligent. He came across some research findings that would have exposed your father. That is why he was murdered. ఈ రాత్రి మనం 3 నెలలుగా ఎనర్జీ ఆర్ ఫీడ్ చేస్తున్నాం సార్. ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ యాక్టివ్. దీనికి 6 నెలలుగా ఫీడ్ చేస్తున్నాం. కొంచెం డల్గా ఉంది.
సార్ ప్రాబ్లం ఇదే సార్, సంవత్సరం పాటు ఎనర్జీ అని తిన్న మూడు ఎలుకలు ఒకదాని తర్వాత ఒకటి చనిపోయాయి సార్. అందులో ఒకదాన్ని డైసెక్ట్ చేసి చూసినప్పుడు బ్రెయిన్, హార్ట్, కిడ్నీ అన్ని పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి సార్. నర్వస్ సిస్టమ్ కంప్లీట్లీ కొలాప్స్డ్. ఎలుకలకే ఈ పరిస్థితి అయితే ఎనర్జీ అని తాగుతున్న పిల్లలు తప్పకుండా ఐదేళ్లలో బాగా ఎఫెక్ట్ అవుతారు సార్. ఎవరికి చెప్పలేదు సార్, సిస్టమ్ లో సేవ్ చేశారు. Your father's rival, Ajay Ratnam, spied on your company. That is why he was killed. But you could have gone to the police. Why didn't you do that? This is a matter of billions and billions of dollars. These people just would have bought the police. I would have been tortured, arrested, and deported back to Ukraine. I am more worried about millions of kids. My concern is the future of India. I have got more proof in my room. Okay? I'm going to work tonight and connect all the ends of the puzzle. So, I will show you all my findings tomorrow. Because you are not in the position to understand me right now. You better go home now, okay? Oh my God. Excuse me. Hey! Enduku ravanna anta taganichu? Vimal, any problem? మన ఫ్యాక్టరీలో ఎనర్జీ ఆన్ లో ఏదైనా తప్పు ఉందా నాన్న? నాన్సెన్స్. ఓల్డ్ గా ఏదేదో చెప్పింది నాన్న. ఫారెన్ నుంచి ఏం ఇంపోర్ట్ చేస్తున్నావు నాన్న? ఎనర్జీ ఆన్ లో ఏదో కలుపుతున్నామని చెప్పింది. విమల్ తాగున్నారు, లేదు వెళ్ళండి, రేపు మాట్లాడుకుందాం. రఘు చావు కూడా సూసైడ్ కాదు మర్డర్ అని చెప్పింది. తన దగ్గర అన్నిటికీ సాలిడ్ గా ఎవిడెన్స్ ఉందని చెప్పింది. సరే ఇప్పుడు వద్దు, రేపు వద్దు మాట్లాడుకుందాం. మీరు ఇంటికి వెళ్ళండి. ప్రసాద్ ఇంటికి తీసుకెళ్ళి. సరే సార్. అయ్యగారు ఇట్లా దించిరమ్మన్నారు. నువ్వు వెళ్ళు. ఇదంతా నా కర్మ, ఎందుకు ఇలా తాగొచ్చారా? నేను కాదమ్మా, వీడే. ఏమన్నా తిన్నారా? ఫ్యాక్టరీలో ఏదో తప్పు జరుగుతుందమ్మా. నాన్న ఏదో తప్పు చేస్తున్నారమ్మా. మన ఫ్యాక్టరీలో రఘు అని ఉండేవాడే, వాడు సూసైడ్ చేసుకున్నాడు. వాక్కండి, వెళ్ళి నిద్రపోండి. పెన్ డ్రైవ్ లాంటిది మింగింద్రా.
తీరా ఫోన్ తీరా మార్నింగ్ అంజలి ఈ రోజు కొంచెం ఎక్కువైనట్టుంది రెండో ఫ్లోర్ నుంచి కాల్ జారి కింద పడినట్టున్నారు పోలీసులు తీవ్ర విచారణ జరుపుతున్నారు ఇక్కడ ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి జరిగిన ప్రమాదం యాక్సిడెంట్ అని తేలింది ఆ ఓల్గా అనే అమ్మాయి తాగిన మైకంలో అజాగ్రత్త ఎలా పడిపోయి ఉంటుందిరా నన్ను కాదు ఆయన అడుగు ఓల్గా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయని నిన్న మీతో చెప్పాను వెంటనే తను పైనుంచి పడిపోయి చనిపోయింది ఎలా జరిగింది అన్న ఎలా అంటే అదే న్యూస్ లో చెప్తున్నారు ఫుల్ గా తాగింది కింద పడి చచ్చింది లేదు ఛాన్స్ చేయలేదు ఫ్రైడేస్ తను తాగదని చెప్పింది నిన్న తను తాగలేదు నాకు కన్ఫర్మ్ గా తెలుసు మీరే తాగింది తగిలేదా మీకు వీడేం వాగుతున్నాడు శివాన్ మీరు చేసే అక్రమాలను ఎవరు ఎదిరించినా వాళ్ళని అంతం చేస్తారని చెప్పింది నువ్వు పీకల్ దగ్గర తాగేకపోతే నిన్న తనతో పూర్తిగా మాట్లాడలేకపోయాను ఎవరితో తెల్లదాని గురించి నన్నే అనుమానిస్తావా నేను అనుమానించట్లేదు ఖచ్చితంగా చెప్తున్నాను మీరే ముందు రఘు ఇప్పుడు ఓల్గా నెక్స్ట్ ఎవరు నిన్ను నేనే చంపేస్తాను మాటికి మాట నాన్న మీద రైస్ అవుతున్నా ఇవన్నీ నీకు ఎలా అర్థమవుతారా సెల్ఫిష్ నీ సుఖాలే నీకు అన్నిటికన్నా ముఖ్యం నీకు నొప్పి పెడితేనే అది నీకు ప్రాబ్లం ఎప్పుడు జాలిగా ఉండాలి కానీ దానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నా ఎలా వస్తున్నాయి నీకు అనవసరం యువర్ ఆఫ్ డడీ ప్రొడక్ట్ ఆఫ్ క్యాపిటలిజం అండ్ కన్స్యూమరిజం ఏ ఎర్ర సంచి స్టాప్ ఇట్ ఏంటి కూలోడి మీద చెయ్యేసి మాట్లాడితే నువ్వు పెద్ద షేక్వర్ అయినట్ట నువ్వు వేసుకున్నావే షర్ట్ ప్యాంటు బెల్ట్ లోపల వేసుకున్న అండర్వేర్ ఇవన్నీ ఎవరి సంపాదనతో కొనవరా ఎక్కడో బెంగాల్ వరదలు గుజరాత్ భూకంపం సునామీ యూనిసెఫ్ ఎన్జిఓస్ కి నువ్వు దానాలు ఇచ్చేస్తావే అదంతా ఎవరిది నువ్వు కుప్పలారి తోలి సంపాదించావా తాగబోతే నెత్తి మీద పెట్టుకుంటున్నావే నాన్న ఏం చేస్తారో తెలుసా ఒకే హార్టును కవలపిల్లలు బతుకున్నట్లు మెడికల్ హిస్టరీలోనే లేదు ఒకరిని పోగొట్టుకోవడానికి సిద్ధమైతేనే రెండో వాళ్ళని బతికించగలం మర్చిపోలేదు నాన్న నేనేది మర్చిపోలేను అప్పుడప్పుడు కళ్ళలో కూడా వస్తోంది ఆ దారుణ ఎవరికి తెలియకూడదు అది నాతోనే సమ్మతి కానివ్వండి ఏం జరిగిందిరా ఎందుకు ఏదేదో మాట్లాడుతున్నావు వద్దమ్మా నాకేమొద్దు ఎవరు వద్దు నన్ను నా దారుణం పోనివ్వండి పోరా పోతే పో ఎందుకమ్మా నన్ను పుట్టగానే కోసి పారేయలేదు ఇప్పుడు చూడు నా అంతటి నేను ఏం చేయలేకపోతున్నాను రే నేను లేకపోతే నువ్వు ఒక్కడు కూడా ముందుకు వెళ్ళేవరా ఎక్స్ట్రా ఫిట్టింగ్ రే నేను లేకపోతే నువ్వు ఒట్టి మాంసపు ముందేవిరా నీ గుండె కూడా లేదు కదరా హార్ట్లెస్ ఫెలో ఏం మాట్లాడుతున్నావురా ఏంటి మాటలు మీరిద్దరు ఇలా విడిపోవడానికి నన్ను ఇంత కష్టపడి పెంచింది అయ్యో అయ్యో మీరు వేరు వేరు కాదురా ఒకే ప్రాణం నా ప్రాణం పెట్టు పెట్టు ఓకే
నాకొద్దు. అయితే నాకు వద్దు. సార్, ఏనా మిస్టర్ అలెక్సో వెనీలా దిస్ ఎఫిషియల్ మేడం. ఏను కోసం వెయిటింగ్? ఏను సైన్ చేశారంటే పోస్ట్ మార్టం చేసి అమ్మాయి బాడీని వెంటనే అప్పగిస్తాం. లెట్స్ ఫినిష్ ఆల్ ది ఫార్మాలిటీస్. క్లియర్ ఆల్ సార్. ఎక్స్క్యూజ్ మీ. వెళ్ళిన దానివి అమ్మాయి బాడీ చూసి తిరిగి వచ్చేయాలి. ఉన్నపలంగా వచ్చేయమంటే ఎలామా? వల్గర్ ఆ ఫ్రెండ్ అమ్మా. నేను చెప్పేది నువ్వు వినమ్మా. ప్లీజ్ మా. తొందరపడకండి అన్న. ఆ దొరసాను బాడీ ఇప్పుడేగా నా టేబుల్ మీదకి వచ్చింది. ఇదిగో మన పని అవుతుందా అవదా? అవుతుందన్నా. ఆ శవాన్ని కొయ్యబోయేది నేనే. వస్తువు ఎలా ఉంటుందో చెప్పండి. పెండ్రైవ్ తెలీదా? సిమ్ కార్డు లాగా చాలా చిన్నదిగా ఉంటుంది. ఇంకా ఇది పోలీసుల చేతికి వెళ్ళకూడదు. అయ్యా రిస్క్ మ్యాటర్ అన్న. ఇదే అక్కడ సరిపోయింది. పదేళ్ళు మాట్లాడు. హలో విమల్. చెప్పంజలి, ఓల్గా పోస్ట్మార్టం అయిందా? ఓల్గా చనిపోయే ముందు పెండ్రైవ్ మింగేసిందట. దాన్ని తీసుకెళ్ళడానికి ఇక్కడ ఎవరో ట్రై చేస్తున్నారు. నువ్వు వెంటనే రా. అంజలి, మా కంపెనీ సీక్రెట్స్ అందులో ఉన్నాయి. అది బయట వాళ్ళు ఎవరికి దొరకకూడదు. నువ్వు ఎలాగైనా తీసుకో, నేను వచ్చేస్తాను. ఓకే, ఐల్ ట్రై. మా మోర్షన్ నుంచి ఓల్గా బాడీ వాళ్ళ దేశానికి తీసుకెళ్తున్నారట. నేను అక్కడికి వెళ్ళాలి. అకి, నీ మొండితనం మానే. వాడితో పోరా. వాడిని తినమను. నేను తినను. అయితే నేను హాస్పిటల్కి వెళ్ళను. ఈడి మీద ప్రేమగీమ అనుకోకు. ఈడు తింటే తప్ప నువ్వు తినవు కదా. అందుకే ఈ తినమన్నా. నాకు హృదయం లేకపోవచ్చు, కానీ స్పందన ఉంది. సార్, టోకన్ నంబర్ 12. స్కూల్ పిల్ల. కెమికల్ అనాలిసిస్ చేయాలంట చీఫ్ మిమ్మల్ని రమ్మన్నారు సైన్ చేయడానికి. వెళ్ళండి సార్, నేను చూసుకుంటాను. ఏ ట్రై ఇది? సింపుల్ మ్యాటర్ పట్టుకుని ఇంత సేవ్ చేస్తున్నావు. ఇంత సేవ్ చేస్తే ఎలా చెప్పు? అరే అది కింద పడింది. దొరికిందా? ఇదిగో తీసుకోనా. ఆ అమ్మాయి కడుపులో ఏమి లేదు. చెప్పుడు విస్కే ఉంది. ఏంట్రా వాగుతున్నా? వాగట్లేదా? Have you seen the body? The postmortem is over. Yeah, it's over. But we heard 2 days ago that she has been murdered. Sir, I'm waiting for you. Rajiv, Alanda. Hi, Anjali. Hi, Aki. So, how do you know very, all that? Very sad. Come here, Vimal. She's a very nice girl. You've casually met. Can you tell her, Vimal? Leave. Go. What? నీకు ఏమన్నా పిచ్చా? వచ్చింది ఓల్గా బాడీ చూడడానికి. అన్ని తర్వాత చెప్తాను. మ్యాడ్నెస్ యార్. అంజలి, గెట్ ఇట్. వాట్ ఓవర్ హియర్. విల్ డ్రాప్ యు. నాకు జపాన్ ఉంది, మీరు వెళ్ళండి. వాట్స్ హ్యాపెనింగ్ అంజలి? ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకోవాలి. గో. ఐ టేక్ కేర్. గో. హలో సార్, వచ్చిన ప్రాబ్లం. పెండ్రైవ్ విమల్ చేతికి వెళ్ళింది. షిట్, అది నా చేతికి రావాలి. తెలిసిన మొహాన్ని పంపించద్దు. దొంగతనం జరిగినట్టుండాలి. కేర్ఫుల్. అర్థమైంది సార్. ఒక అమ్మాయి చచ్చిపోయింది. కొంచెం కూడా సెన్స్ లేకుండా. పోనీ
వచ్చా కదా కావాలి ఇస్తాను ఇదిగో ముద్దున కొడుకులు అడుగుతున్నారు మాట్లాడుతుంటే చేస్తావేంట్రా ఏం కావడరా నీకు అడుగు ఇస్తాడు
నీకే కాలేదురా, ఏం కాలేదు, వెళ్ళిపోతాం. విమల్ విమల్ చూడు, ఇలా చేయకో, చూసుకోలేదురా, కొంచెం దూరం కొంచెం దూరం కొంచెం దూరం విమల్ అవుతుంది. నీకేం కాలేదురా, హార్ట్ బీట్ ఉంది, జస్ట్ మైకమే మైకమే రా మైక్. నాకేం కాలేదంటే నువ్వు బాగున్నట్టే అర్థం. రే చూడరా, ప్లీజ్ స్టాప్ స్టాప్, ఆగండి ఆగండి, అయ్యో ప్లీజ్ హెల్ప్. నేనేదో మాట్లాడేశాడు, మాట్లాడరే మాట్లాడరా రే, వదిలిపెట్టను, నేను ఒంటరిగా వదిలిపెట్టను, మన ఇద్దరు ఒక్కటేనా. స్టాప్ స్టాప్ స్టాప్, ఎవరైనా రండి, ఆటో ఆటో ఆటో, అడా అడా అబ్బనా అడా అడా రానా, తనకి దెబ్బ తగలదన్నా, హాస్పిటల్కి వెళ్ళి రానా, మమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళండి అన్నా, హాస్పిటల్కి తీసుకెళ్ళండి. సారీ సార్, విమల్ ఇస్ బ్రెయిన్ డెడ్ బట్ హార్ట్ బీట్ ఉంది. విమల్లోనే కామన్ హార్ట్ ఉంది గనక దాన్ని తీసి అఖిల్కి ట్రాన్స్ప్లాంట్ చేస్తే కనీసం ఒకళ్ళైనా కాపాడచ్చు. వీ హ్యావ్ టు టేక్ ఎ డిసిషన్ సూన్. అయ్యో 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 భగవంతుడా. డాక్టర్ వాడికే కాకూడదు, వాడిని వాడిని కాపాడండి. Excuse me, sir.
సర్వేలెన్స్ చేస్తారు. మీడియా వల్ల మా కంపెనీకి చెడ్డ పేరు వస్తుంది. ఇంటర్నేషనల్ కంపెనీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. వాళ్ళు పోలీసులను కొనేస్తారు. సో దయచేసి ఇదంతా అఖిల్తో వెళ్ళి చెప్పకు ప్లీజ్. ఇప్పుడే వాడికి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. హీ విల్ నాట్ బి ఏబుల్ టు టేక్ ఇట్. అర్థమైంది? Thank you.
నిజమైన విషయం మీతో చెప్పాలని వచ్చాను. నీళ్ళల్లో పడి చనిపోయాడు. అతను తాను ఒక అమ్మాయి కోసం ఆత్మహత్య చేసుకునే పిరికివాడు కాదు. ఈ రోజు పొద్దున్నే వాడి రూమ్ క్లీన్ చేద్దామని వెళ్ళాను. ఈ ఫోల్డర్ దేవుడి పట్ట వెరకాల నాకు కనపడింది. ఈ పేపర్స్ అన్ని మీ కంపెనీ లాగ్ బుక్ జెరాక్స్ కాపీ అనుకుంటాను. నేను ఒక కెమిస్ట్రీ టీచర్ని. ఈ పేపర్స్ అన్ని చదివినప్పుడు మీ కంపెనీ ప్రోడక్ట్లో ఏదో తప్పు జరుగుతుందో అనిపిస్తుంది. తరచూ మీరు ఈ గుడికి రావడం నేను చూస్తుంటాను. అందుకే దీన్ని ఇద్దామని వచ్చాను. వెళ్దామా? ఇంకా రెడీ అవ్వలేదా? ఇంకా వర్క్ అవ్వలేదు. ఐ జాయిన్ యూ అట్ 11:30. ఓకే బాయ్. నేను ఒక కెమిస్ట్రీ టీచర్ని. ఈ పేపర్స్ అన్ని చదివినప్పుడు మీ కంపెనీ ప్రోడక్ట్లో ఏదో తప్పు జరుగుతుంది అనిపిస్తుంది. ఫ్యాక్టరీలో ఏదో తప్పు జరుగుతుందమ్మా. నాన్నేదో తప్పు చేస్తున్నారు. ప్రకాష్ బోలో. అరుసు కొట్టుకున్నాం కదా దొడ్డా చదివి ఉస్మేక్ మరిగానా? తుషాది నా వెంట పడ్డాడు. పగల్ సాలే, నువ్వెందుకు రేపు బీహార్ నుంచి ఊడిపడ్డావు? అర్థం కాదు. ఇప్పటికే ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయి. అతను నువ్వేమీ చేయొద్దు, తప్పించుకుని పారిపో. అర్థమైందా? హలో హలో. ప్రోడక్ట్ లేదో తప్పుందని తను చెబుతుంది ఏంటి? మై గాడ్,
నా ట్రేడ్ సీక్రెట్స్ ని దొంగలించడానికి ఒక దొరా దొరసాని ఎవరెవరో ట్రై చేశారు. వాళ్ళ పప్పులు నా దగ్గర ఉడకలేదు. చివరికి ఇలాంటి ఒక రూమర్ క్రియేట్ చేశారు. ఎప్పుడైతే నా భార్యకి నా మీద అనుమానం కలిగిందో ఐ హావ్ మేడ్ ఎ డిసిషన్. నేను ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. నా సెల్ ఫోన్ కూడా ఆఫ్ చేసి పడేస్తున్నాను. ఇవాళ లంచ్ మీ ఇంట్లోనే. నౌ ఐ కెనాట్ ఇన్ఫ్లుయెన్స్ ఎనీవన్. ఫుడ్ సేఫ్టీ కమిషనర్ తో నువ్వే మాట్లాడు. నా కంపెనీని రేట్ చేయను. మీ ఆవిడకి సత్య చెప్పి ఇంటికి తీసుకెళ్తావు అని నిన్ను పిలిపిస్తే నువ్వేట్రా ఎలా వాగుతావు? ఉట్రా నంబర్ డైల్ చేసేస్తాను. వందనయ్యా. కమిషనర్ గారు మాట్లాడు. ఎందుకని? హలో, సెషన్స్ కోర్ట్ మ్యాజిస్ట్రేట్ వరదరాజు స్పీకింగ్. మీరు లోపల తీసుకెళ్ళండి. మీరు ఎక్కడికి ఉన్నాడు? అంతా చెక్ చేశాను. ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. ఎప్పటిలాగా రొటీన్ చెకింగ్ అంతే. దిస్ ప్రోడక్ట్ ఇస్ వెరీ హెల్తీ అండ్ హైజీన్. ISO ISA నామ్స్ అన్నిటిని పర్ఫెక్ట్ గా ఫాలో అవుతుంది. దిస్ కంపెనీ ఇస్ వెరీ ట్రాన్స్పరెంట్. వి చెక్ ఇట్ ఆల్ ది డిపార్ట్మెంట్స్. ది రిపోర్ట్స్ ఆర్ వెరీ క్లియర్. హే రావ్, డాక్యుమెంటరీ ఇన్వెస్టిగేషన్ సర్టిఫికేట్ ఇస్తారా? సో దట్స్ ది ఎండ్ ఆఫ్ ది గేమ్. సుధా, నా మీద నీకున్న నమ్మకం ఇంతేనా? అందరూ నన్ను కన్ఫ్యూజ్ చేశారు. పైగా విమల్ కూడా చెప్పాడు. వాడు చిన్నపిల్లాడు. దేవుడికి దెయ్యానికి వాడికి తేడా తెలీదు. హలో,
చేసే అక్రమాలను ఎవరు ఎదిరించినా వాళ్ళని అంతం చేస్తారని చెప్పింది. Swimming at it. Come, let's have dinner. I guess not. Come. Hey. Come, come. Me, what is it? Sir, any. Hey, are you all right? రేడు వల్ల డిస్టర్బ్ అయ్యావా? అంతా మన మంచికే జరిగింది. ఇప్పుడు చూసావా, మన ప్రోడక్ట్లో ఏ ప్రాబ్లం లేదని ప్రెస్ వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళే అనౌన్స్ చేశారు. అండ్ కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా మనకింత పాజిటివ్ పబ్లిసిటీ వచ్చి ఉండేది కాదు. తినాలి. ఏంట్రా ఇంకా డల్గా ఉన్నా? సతీష్తో ప్రాబ్లం అని విన్నాను. జిఎం చెప్పారు. ఐ యాక్చువల్లీ వాంటెడ్ టు talk to you about it. నాకు ఎందుకో సతీషే మన రైవల్ కంపెనీస్ కి స్పైగా పనిచేస్తున్నాడని అనుమానం. ఆ రష్యన్ పిల్లకి వీడికి ఏదైనా కనెక్షన్ ఉండుండొచ్చు. విమల్ డెత్ లో వీడు ఇన్వాల్వ్ అయి ఉంటాడని నా డౌట్. అడ్డంగా నరికేయాలంత కోపం అవుతాయి. కానీ కోపం చేత కాని వాడి ఆయుధం. బాణాన్ని ఎదుర్కోవడం గొప్ప కాదు. ఆ బాణం వేసింది ఎవరు, బాధ్యులెవరు, కారణం ఏమిటో కనిపెట్టాలి. సరుకు మా కంపెనీ ఇంపోర్ట్ చేస్తుంది. ఇంపోర్ట్ చేయని, అందులో తప్పేముంది? షిప్పింగ్ డాక్యుమెంట్ లో నో ఫీడ్ అండ్ స్టాంప్ ఇస్తుంది. అంటే ఏంటి ప్రాబ్లం?
ఫార్ములు దిగుమతి అయ్యే సరుకుని హ్యూమన్ ఫీడ్, అనిమల్ ఫీడ్, నో ఫీడ్ అని విడగొట్టి ఇంపోర్ట్ చేసుకొని ఇస్తుంది గవర్నమెంట్. ఇది నో ఫీడ్, తినే పదార్థం కాదు, మనుషులకి జంతువులకి ఇవ్వకూడదని గవర్నమెంట్ నిషేధించింది. కానీ దీన్ని ఫర్టిలైజర్ అన్న పేరు మీద ఇంపోర్ట్ చేసి మా పశువులకి దాణాలు కల్పిస్తున్నారు మా నాన్న. ఇది కన్ఫర్మ్ చేసుకోవడానికి వెళ్తాం. ఆ రోజు ఫామ్ లో ఫోటోలు తీసింది. తను రహస్యంగా కట్ చేసిన ఎనర్జాన్ సాంపుల్స్, తను టెస్ట్ చేసిన ల్యాబ్ రిపోర్ట్ లో ఓకే చెప్పాను, ఏ తప్పు లేదని గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. అది నాకేవి అర్థం కావట్లేదు. లుక్ అట్ దిస్. ఓకే, తర్వాత ప్రశ్న ఉంది. బస్తాన్ ఇదున అదే సింబల్, పోటా ఫార్మ్ ప్రొడక్ట్స్, దాన్ని ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఇది ఇదో హెలికాప్టర్ క్రాష్. ఇది ఉక్రెయిన్లోనే జరిగింది. ఎవరో చూసారు అన్నాను. ఫోటోలకి ఎనర్జాన్ కి ఏంటి కనెక్షన్? ఊరికే ఏమన్నా మెన్షన్ చేసిందా? ఎనర్జాన్ ఎనర్జాన్ నెక్స్ట్ జనరేషన్ ని అంతం చేస్తుంది. సోవియట్ యూనియన్ బ్రేక్ అయ్యి 15 దేశాలుగా విడిపోయింది. వాటిలో ఒకటే యుక్రెయినియా. యుఎస్ఎస్ఆర్ గా ఉన్నప్పుడు దాగున్న రహస్యాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడడం వల్ల లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇక్కడ మిలిటరీ రూల్, ఎదిరించే వాళ్ళ ప్రాణాలకి గ్యారంటీ లేదు. నేను ఈమెయిల్ చేసిన ఫోటోస్ నుంచి ఏమైనా కనిపెట్టగలిగారా? ఓ యా, యుఎస్ఎస్ఆర్ ఎన్నో దేశాలుగా విడిపోయినప్పటికీ 92 బార్సిలోనా వరల్డ్ గేమ్స్ లో అన్ని దేశాలు ఏకమై యూనిఫైడ్ టీమ్ అనే పేరుతో నంబర్ 1 ప్లేస్ ని సాధించింది. వీళ్ళందరూ ఉక్రెయిన్ నుంచి వెళ్లి మెడల్స్ గెలుచుకున్న ప్లేయర్స్. 10 ఏళ్ల తర్వాత ఈ 39 అథ్లెట్స్ హెలికాప్టర్ క్రాష్ లో చనిపోయారు. నేను కాన్సర్ట్ లో పనిచేస్తున్నాను, వెంటనే ఆ అడ్రస్ నుండి ట్రేస్ చేస్తాను. మీ పని అయ్యాక మనం కలుద్దాం. ఓకే సార్. అలా గౌరవిస్తుండమనం ఇప్పుడు అసలు మ్యాటర్కి వద్దాం. పశువుల దానాన్ని గడువు తయారు చేసింది. మరి ఫర్టిలైజర్ పేరు మీద మా ఊరికి ఎక్స్పోర్ట్ చేసినాం ఎందుకు? ఈ ఫోటో గుర్తుందా? ఈ ఫోటో నీకు ఎలా దొరికింది?
ఫోటోలో ఉన్న నిక్విస్ కి నీకు ఎంటికి నచ్చు. Volgane journalist chinna kalavadaniki vachadu. Do you remember her? Я никого не знаю. Ладно, бриани канцел, анте ка? Уходите! Тунабе. You're absolutely right, Akhil. ఆరుగురు ఆ క్రాష్ అయిన ఫ్లైట్ లో ట్రావెల్ చేయలేదు. కాన్సులేట్ లో ఉన్న ఇంటెలిజెన్స్ హెల్ప్ తో వాళ్ళ అడ్రస్ లని ట్రేస్ అవుట్ చేశాను. హలో, ఫ్రాన్స్ టూర్ వెళ్తున్నానని చెప్పి ఉప్పేనలో ఏం చేస్తున్నావురా? ఫ్రెండ్స్ ని కలుద్దామని వచ్చానా? రోమనోన్ ఎందుకు మీట్ అయ్యావు? అతను గుచ్చి గుచ్చి ఏవేవో అడిగేవట. నువ్వే గాడి క్లాస్ తీసుకున్నావు. బాణాన్ని ఎదుర్కోవడం గొప్ప కాదు, దాన్ని వేసిన వాడు ఎవడో కనిపెట్టాలి. దీనికి ఎవరు బాధ్యులు? కనిపించకుండా వెనకాలండి నడిపించే ద్రోహి ఎవరో కనిపెట్టి వాడి సామ్రాజ్యాన్ని నేలమట్ట చేయాలని నువ్వే కదా డాడీ చెప్పావు. సో యు హావ్ బికమ్ రియల్లీ స్మార్ట్. విషయాలు రహస్యంగా ఉంటేనే మనకి మంచిది. ఉన్న ఒక్క కొడుకు బతికుండాలని నేను ఆశపడుతున్నాను. సతీష్ సార్. అఖిల్, ఎవరు ఫోన్? మై డాడీ. నువ్వు రెస్టారెంట్ లో ఉన్నట్టు మీ నాన్నకి తెలిసింది. నో ఐడియా సార్. లెట్స్ గో. మీరు వెయిట్ చేయండి, నేను కార్ తీసుకొస్తాను. I'm in consulate service and I cannot go beyond a point. No need, Rajuk sir. Seriously. Ippudike chaala chesaru. Main chusukuntau. Oka GPS unna rent car arrange chesipettarante chaala help avutundi. పౌడర్ మాత్రం పట్టుకెళ్ళాడు. ఇంక రూమ్ లో ఉండడం మంచిది కాదు. లెట్స్ లీవ్. ఇవన్నీ అశోక్ తో చెప్పి ఆయన్ని టెన్షన్ పెట్టాడు. అందులో జీపీఎస్ Yoshi-san!
charge in Ramacho. Why is it numeral in there? No, you don't want to say that. It's a lot of బాడీలో గాలి ఎక్కడెక్కడ ఎక్కువైందో ఎక్కడెక్కడ తక్కువైందో చూస్తే తెలుస్తుంది కదా. కొంచెం కూడా బాధ అనిపించట్లేదా? లైఫ్ లో ప్రతిదీ జోకేనా? సో చీపే కానీ మూడ్ ఆఫ్ లో ఉన్నావు కదా. హలో మిస్ బ్రెజా, хочу сказать, что файна? Вы опоздали на 12. Файна. తనకు దేవత గెలవడానికే పుట్టింది. తన స్విమ్మింగ్ టాలెంట్ ని చూసి తన స్కూల్ ప్రిన్సిపల్ మాస్కోలో ఉన్న స్పోర్ట్స్ బోర్డ్ కి ట్రైనింగ్ కి పంపించారు. 1992 వరల్డ్ గేమ్స్ లో యూనిఫైడ్ టీమ్ తరపున ఫైనల్ గోల్డ్ మెడల్ సాధించింది. అప్పుడప్పుడు మూర్ఛలాగా నరాల స్ట్రోక్ వచ్చి పిచ్చి పెట్టాలని నయం చేయడం కుదరలేదు. చావు మాత్రమే తనకి మతి స్థిమితాన్ని ఇవ్వగలిగింది. చనిపోయింది. నర్వస్ బ్రేక్ డౌన్ ఆ బ్రెయిన్ హెమరేజ్ ఆ లేక రక్తవంతులు చేసుకునే నాడియా చనిపోయిందని అన్నారు. నాడియా బతికి ఉందా? నాడియా బతికి ఉందట. కీటన ఉన్న ప్యాలెస్ వాచ్ లో డాన్సర్ గా పనిచేస్తుందట. ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ, ఇట్స్ కమింగ్ బ్యాక్ టు మీ. ఐ డోంట్ నో. నాడియా స్వీట్ హార్ట్, తను చనిపోయిందంటే కోపం రాదా? Musica, 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 lyrics up. Galina, 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 dance with. Musica, 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 fire. Musica, lyrics, dance with. Ah, Indian. Musica, 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 lyrics up. Galina, 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 dance with. Musica, 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 fire. Musica, lyrics, dance with.
ప్రాణాలకి సంబంధించిన విషయం. ఓల్గాని క్లోజ్ ఫ్రెండ్ నాకు తెలుసు. Я не знаю, Волк. Эй, Волга, бабу куда френде? Тану кинда паде чани поледу. Ии проблем ни инвестигейт чеестонни, танни чампесару. Арья, Арья, плиз, Волга чавки. Арта лекунда покуду. We need your help. Please. Just for questions. Ии фото ло манану тунна вале вару. Осторожно, careful. Ина доктор ни писту. Nutrition scientist. Олимпик атлетс ки nutrition стиле. వీళ్ళకి రమ్మోకి ఏంటి రమానవ్ ఈయన రమానవ్ నిక్విస్కి ల్యాబ్ అసిస్టెంట్ విక్టర్ కార్పోవ్ డేంజరస్ మిలిటరీ ఆఫీసర్ సారీ మాస్టర్ నువ్వే ఇంకా Во время тренировки я подвернула ногу. Вольгем с практиса пруду на талию фрактур айнди. Ок самостром тренинг кэлла лэгу. Андуке наку ээ джабу ралэгу. Тренинг ки вэллэн на тавалэй нуу батукунау, correct? అయితే ఆ ట్రైనింగ్ లో ఏం తప్పు జరిగింది? ఏం చేశారో తెలియదు కానీ 6-7 సంవత్సరాల తర్వాత అందరూ చేసుకుంటున్నారు. మా దేశాన్ని భయపడుతుంది. దేవుడు దాచిపెట్టడానికి ఎన్ని చావులు. అడియా, నువ్వు తప్ప మిగతా అందరూ యాక్టర్స్ల చనిపోయారు. ఇది చాలా ఏళ్లగా దాచిపెట్టిన రహస్యం. ఈ నిజం తెలిసిన వాళ్ళు ఎవరు చావలేదు. వెయిట్ వెయిట్, ఏదేదో చెప్తోందేంటి? హెలికాప్టర్ క్రాష్ లో అందరూ చనిపోయినట్టు ఈ ప్రపంచం నమ్ముతోంది. నువ్వు కొత్త కథ చెప్తావేంటి? హౌ కెన్ సమ్వన్ సర్వైవ్ దిస్ క్రాష్? అమ్మాయి అఖిల్ తో మొత్తం నిజం అంతా చెప్పేస్తుంది. నీతో ఎన్నిసార్లు చెప్పిందే చెప్పాలి, వాళ్ళని అక్కడే ఫినిష్ చేసే. Thank you.
ఖచ్చితంగా ఒక చోట దాచి ఉంచారు. అట్లీస్ట్ అందరికి ట్రీట్మెంట్ ఇస్తున్నారట. ఆయన మాత్రమే Почему самый опасный преступник? Ханимун косте. Марентуку мафия валу мимали тарутунару. И почему они украли у вас это? И что в этом порошке? Паулерло ямунди. Thanks, Guru. Директика мэтр гоче са. Ми сайтес Никвист ми битай. Дитли е ундо нет дел. Никвист чене пай падал ауту ната. Нину кода пайки пампистан антунару. Никвист батике унаду. Ада нак телусу. Мире дачару. Квист ар интенсивно интересоват. Чинро чинчи сенситив матас гуру чекпари чесунару. దానికి ముప్పై తొమ్మిది మంది అథ్లెట్స్ ని కాపాడడానికి నువ్వు ఎంత పోరాడుతున్నావు? మా దేశంలో 40 లక్షల మంది పిల్లలు ప్రతిరోజు ఈ విషయాన్ని తలుతున్నారు. ఇలా ఉదయిస్తే మా దేశంలో ఒక జనరేషన్ లేకుండా పోతుంది. ఒక ఆటం బాబు భవిష్యత్తుని నాశనం చేస్తుంది. ఇదేది జరగకుండా ఆపాలి. ఎన్నికలు ఇప్పుడే కలవాలి. అది నువ్వు తలుచుకుంటేనే జరుగు. ప్లీజ్ మా పిల్లల మీద చాలు చూపించు. అర్థం చేసుకో. సారీ, తుపాకీ నేను బెదిరించడానికి తీలేదు. నేను చెప్పేది నువ్వు ఓపిగ్గా వినాలనే తీశాను. ప్రాణం తీయడానికి నువ్వు ఇది ఉపయోగించుంటావు. ప్రాణాలు కాపాడడానికి నేను ఉపయోగించాను. అర్థం చేసుకో. దీనికి నువ్వు ఇంతకింత అనుభవిస్తావు. Hey, request.
How is your father? I told him, you understand, you are also scientist like Ramachandran. Oh, nee pani naide munde cheppunte pilli gidanta vachevani kada. And also I lied to them. You have secrets to tell us. No English, Russian. Да, понимаю. Мы хотели бы дать 20 минут time остарата. Нин нунчи расияланнитни телскомунтунар. Бага dangerous. Rowdy. Поки ди. И лаб нунчи байтек памподу. Чатака ఉండమంటునар. Карпов прислал этот порошок. И бокс не Карпов пампичарата. Ми дешала пулуну дини тагутунара. అవును. ఇదలో ఏదో ప్రాబ్లం ఉంది కదా. ఏ రకమైన టెస్ట్ చేసినా ఇదలో ఉన్న తప్పు బయటపడలేదు. ఇప్పుడు చూడు, కెమికల్స్ అన్ని విడిపోయి సెపరేట్ గా కనిపిస్తున్నాయి. ఇదే ఆ ప్రమాదకరమైన స్టెరాయిడ్. ఈ స్టెరాయిడ్స్ కి అథ్లెట్స్ చావ్ కి సంబంధం ఉందా? ఇస్ దిస్ వియాస్ మేజ్ డు స్టెరాయిడ్ స్పెసిమియన్ ఆఫ్ మెర్లీ? దా. ఓ గాడ్. ఇదంతా డేంజర్స్ అని తెలిసి ఎందుకు అథ్లెట్స్ కి చావ్? ప్రపంచ చరిత్రలో అమెరికా రష్యా పరమ విరోధులైన మా మధ్య ఎప్పుడు యుద్ధం జరగలేదు. అటామిక్ రిసోర్స్ ఒకే ఒక విషయం స్పోర్ట్స్. ఎట్టి పరిస్థితుల్లో 92 వరల్డ్ గేమ్స్ లో అమెరికాని ఓడించి నెంబర్ వన్ అవ్వాలని మా దేశానికి కసిండేది. మినిస్టర్ ఆధ్వర్యంలో ఒక శక్తివంతమైన టీమ్ తయారు చేసి అథ్లీట్స్ ట్రైనింగ్ ని పర్యవేక్షించారు. క్రీడాకారుల పర్ఫార్మెన్స్ మినిస్టర్ ని తృప్తిపరచలేదు. మినిస్టర్ కోపంతో మమ్మల్ని అందరినీ డిస్మిస్ చేస్తానన్నారు. విజయం సాధించడానికి దొడ్డదారి అథ్లీట్స్ అందరికీ ఉత్ప్రేరకాలు స్టెరాయిడ్స్ నివ్వడమే. కానీ అది చట్టరీత్యా తప్పు. బ్లడ్ అండ్ యూరిన్ టెస్ట్ లో బయటపడిన స్టెరాయిడ్స్ ఇద్దామనుకున్నాం. ఒక మార్గం కనుక్కున్నాం. అదే ఫార్ములా. మీ దేశానికి పేరు రావాలని ఇంత పెద్ద ఫ్రాంచైజ్. తో వి డీలర్. దీని వల్ల ఇండియాలో లక్షల మంది ప్రమాదంలో ఉన్నారు. ఈ ఇండియా బల్షాయ ప్రాబ్లమా? లేదు, ఇది మా పని కాదు. దీన్ని కనిపెట్టింది మీ నాన్నే. మనుషుల డిఎన్ఏ పశువుల డిఎన్ఏల మీద రామచంద్ర పరిశోధనలు చేశారు. కొత్త రిసెర్చ్ చేసి మాకు ఒక దారి చూపించారు. పశువుల ట్రాన్స్ప్లాంట్ చేసి సృష్టించారు. స్టెరాయిడ్స్ ని ఆవులకు ఇచ్చి అది జీర్ణమై పాలుగా మారిచ్చారు. క్రమంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయింది. ఆ రోజు మీ నాన్నే 1992 ఉత్సాహంతో పాల్గొన్నారు. మా క్రీడాకారులందరూ చాలా గేమ్స్ లో కొత్త రికార్డు సృష్టించారు. సాధించారు. అమెరికాను మాత్రమే కాదు అన్ని దేశాలను ఓడించి మా దేశంలో ప్రతి ఒక్కరూ బాగా గెలిచారన్నట్టు ఆ విజయాన్ని గొప్పగా జరుపుకున్నారు. ప్రతి ఒక్కరికి నర్వస్ బ్రేక్ డౌన్, మెంటల్ డిసార్డర్ వచ్చినప్పుడే దీని సైడ్ ఎఫెక్ట్స్ మీకు అర్థమయ్యాయి రైట్? అవును. ఇలా మోసం చేసి గెలిచామన్న విషయం బయట ప్రపంచానికి తెలిస్తే సాధించిన మెడల్స్ అన్నింటినీ తిరిగి లాక్కుంటారు. ఆ తర్వాత సంవత్సరాలలో వరల్డ్ గేమ్స్ లో పాల్గొనే అర్హతని రద్దు చేస్తారు. నేషనల్ షేమ్. ఈ సమస్య నుంచి తప్పించుకోవాలంటే ఈ జబ్బుతో బాధపడుతున్న రోగులందరినీ లోకం చూపుకి దూరంగా ఉంచాలి. మా 10th ఇండిపెండెన్స్ వేడుకలలో 92 సంవత్సరం మెడల్ సాధించిన వాళ్ళని సత్కరిస్తున్నట్టు చెప్పి అందరినీ ఒకే చోటికి చేర్చాం. కార్పో ఒక క్రూరమైన ప్లాన్ వేశాడు. అథ్లీట్స్ అందరినీ హెలికాప్టర్ లో ఎక్కించి చంపేసి నిజాలన్నింటినీ దాచేద్దామన్నాడు. కానీ నేను దానికి ఒప్పుకోలేదు. మాట్లాడాను, పోరాడాను. వాళ్ళని మెడికల్ రీసెర్చ్ కి ఉపయోగించొచ్చని చెప్పి ఈ ఆర్మీ హాస్పిటల్ కి రహస్యంగా తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇస్తున్నాను. ఎవరిని నొప్పించకుండా నేను ఒక ఐడియా ఇచ్చాను. క్రీడాకారుల బదులు 39 అనాథ శవాలను హెలికాప్టర్ లో ఎక్కించాను. క్రీడాకారులందరూ చనిపోయినట్టుగా సృష్టించి అడవి ప్రాంతంలో ఆ ప్లాన్ ప్రకారం హెలికాప్టర్ ని పేరు నేను ఆ క్రాష్ లో చనిపోయినట్టు సెటప్ చేసి నన్ను ఇక్కడ కార్పు దాచాడు. ఇందులో 28 మంది మాత్రమే ప్రాణాలతో ఉన్నారు. వాళ్ళు ఇక్కడే ఉన్నారా?
వాళ్ళు నాకు చూపించండి. కార్పోర్ కి ముగ్గురు అఫీషియల్స్ కి మాత్రమే ఈ రహస్యాలన్నీ తెలుసని చెప్తున్నారు. పదేళ్లగా దాచొచ్చిన అతీతిని చూడడానికి కార్పో మిమ్మల్ని అంత ఈజీగా అలా చేయడు, చంపేస్తాడు. ఈ మంత్రం వేసేవ గాని వాడు నిన్ను ఇంతసేపు ప్రాణాలతో వదిలేయడమే ఆశ్చర్యంగా ఉంది.
handle this. Wait, give me a chance. Give me a chance. Please. సాధించిన మెడల్స్ మాత్రమే ఇది బయట ప్రపంచానికి తెలియని ఇందులో అడిక్టివ్ స్టెరాయిడ్స్ ఉన్నాయి. దీన్ని పిల్లలకి ఇవ్వడం చాలా డేంజరస్. రామచంద్ర గుజరాత్ లో ఉన్నాడు, సీఎం ఫంక్షన్ కి వెళ్ళబోతున్నట్ట. Doctor,
हमारे देश के महान वैज्ञानिक है। इस लक्ष्य के लिए मैंने डॉक्टर रामचंद्रन को ये विशाल जमीन दी है, 24 घंटे बिजली की सप्लाई दी है, बिना रुके पानी भी दिया है, और ये सब हमारे बच्चों के उत्तम भविष्य के लिए है। भूमि पूजा हमारे लक्ष्य है, भारत को एक सुपर पावर बनाना, और डॉक्टर रामचंद्रन भी यही कर रहे हैं। मुझे जरूरी काम है, मुझे जाना है। शुक्ला अरेस्टेड। यस सर। माफ कीजिए। नमस्ते सर, मेरे प्रचार 7447 ఎవరి కార్? గుజరాత్ జియోమెట్ సార్, మనం వెంటనే డ్రైవ్ చేస్తున్నాం. వెయిట్ వెయిట్ వెయిట్, దేర్ సంథింగ్ రాంగ్ విత్ ఎనర్జీ ఆన్. మిస్టర్ రామచందర్ విల్ బి టేకెన్ ఇంటూ కస్టడీ షార్ట్లీ. ఎమర్జెన్సీ ఫ్యాక్స్ మెసేజ్. హియర్ రామచందర్. ఎనర్జీ ఆన్ లో దాగిన విషయం పిల్లలకు ప్రాణాంతకం. పరారీలో ఉన్న రామచంద్రుని తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు. ఏమైంది అక్కడ? పోలీసులు చెక్ చేస్తుంటారు సార్. లైసెన్స్ దిఖా. లైసెన్స్ నికాల్. హా చలో చలో నిక్లో. రామచంద్ర గారికి ఫోన్ ఇవ్వు, నేను వాళ్ళ అబ్బాయిని మాట్లాడుతున్నా. నాన్నగారు లేరు సార్, చెక్ పోస్ట్కి దిగిపోయారు. ఏ ఊరు చెక్ పోస్ట్? పెట్లాడు చెక్ పోస్ట్ సార్. గడి రోకో, గడి రోకో, లైసెన్స్ నికాలో, చలో. ये कोट कहाँ मिला? बाजी से बनास गए एले आप वहाँ से? हाँ जाना गया है कि बच्चों को दी जाने वाली एनर्जी ऑन ड्रिंक में स्टेरॉइड की मिलावट है। एनर्जी ऑन में जहर की मिलावट के जुर्म में पुलिस रामचंद्रन की तलाश में है। गुजरात यूनिट की अरे जाके समय अरे ये तो वही है बदमाश कही के तू ही है ना वो जहर जो बनाया कीड़े पड़ेंगे तुझे कीड़े पड़ेंगे मारो, 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 मारो
प्लीज प्लीज नो ओदो ओदो गड्डी ओदो लेडी नो ओदो गड्डी जल्दी से ओदो लेडी ओदो लेडी ओदो लेडी प्लीज हेलो लेडी लेडी ओदो ओदो నువ్వు చాలా గొప్పవాడువని గర్వపడ్డాను. ఇంత పెద్ద సైంటిస్ట్ అయింది ఇదేం పన్నానా? చివరికి చిన్న పిల్లలు తినే ఎనర్జీ అని పౌడర్ల పాపం. సైంటిస్ట్ కింగ్ ఆఫ్ జెనెటిక్స్ ఎవరా? ఎవర్రా నన్ను పట్టించుకున్నారు? నా ఫైల్ తిరగేయడానికి మినిస్టర్ డబ్బులు అడిగారు. ఏ కంపెనీ నా రీసెర్చ్ కి హెల్ప్ చేయలేదు. నీకెందుకు రా ఈ పరిశోధనల్ని తరిమి కొట్టారు. అప్పుడు సగం రీసెర్చ్ లో అయిపోయిన తెల్లపొడిని డబ్బాలో కూరాను. ఎనర్జీ అని నమ్మాను. పిచ్చోళ్ళు బుర్ర తక్కువ వేదవులు. వాళ్ళను ఓట్లో పెట్టాను నమ్మేశారు. నువ్వు దేవుడివని నమ్మారు కదా? ఎక్కడో పైలోకలా దాక్కుంటాడు దేవుడు. నాతో వాడికి పోలికేంటి? వాడిది సృష్టి, నాది ప్రతి సృష్టిరా. ఒక సూపర్ హ్యూమన్ బీయింగ్ని సృష్టించాలనుకున్నాను. ఆ జీవి 100 ఏళ్లకు పైగా ఆరోగ్యంగా బతకాలనుకున్నాను. అలా మొదలైంది నా రీసెర్చ్. ఎనర్జీ ఆన్ ఆ రీసెర్చ్ లో మొదటి స్టెప్. దాని అమ్మకం వల్ల వచ్చిన డబ్బే మిగతా రీసెర్చ్ కి పనికొచ్చింది. అందుకని అమ్మాయికులైన చిన్నల మీద రీసెర్చ్ చేస్తావా? ఒక తరం మొత్తం నాశనం అయిపోతుంది. ఈ సొసైటీయే నా రీసెర్చ్ ల్యాబ్ రా. సైడ్ ఎఫెక్ట్స్ లేని పరిశోధనలు ఎక్కడ ఉంటాయరా చెప్పు. అంత ఉన్న చోటే ఆరంభం ఉంటుంది. కోట్లాది మంది బాగుండాలంటే లక్ష మంది చావడంలో తప్పే ఉందిరా. చస్తే చావని. నీలో ఉన్న సైంటిస్ట్ ఎప్పుడో చచ్చిపోయాడు నాన్న. నీకు పిచ్చి పడింది. ఇప్పుడు నువ్వు ఒక సైకోవి. హలో హలో పోలీస్, హలో హలో కంట్రోల్ రూమ్. హలో కెన్ యూ హియర్ మీ? హలో. నా ఇన్నేళ్ల శ్రమని కళని నాశనం చేసావే నువ్వు సైకోవిక. కన్నకు బిడ్డల్నే చంపమంటుందని సైన్స్. నువ్వు ఒక తండ్రి వేణా. ఎవరు ఎవరన్నారా నేను మాత్రమే నీ అబ్బనని? మీ అమ్మ చెప్పిందా? నాతో కలిపి 10 మందికి పుట్టిన వాడివిరా. ఎస్ మై డియర్, మొత్తం 10 మంది నాన్నలు. ఏంటి? ఎస్, నీ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క సెల్లో 10 మంది వ్యక్తిత్వాలు ఉన్నాయి రా. ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్, ఇళయరాజా,
जैसाना एनटीआर चिरंजीवी विवेकानंद माइकल जैक्सन एक्सेट्रा एक्सेट्रा इंतमंदी शक्ति तेलिविताकल तो वकलने सुस्ती चारंटे हाथे उड़ वाला कादो नावले हो कुत्ते जेनेटिक्स वाले कुदर चंदे बेबी डिजाइनिंग नू वो उट्टी एक्सपेरिमेंटल पीस पानी की रानी बैठा वाला పుట్టినప్పుడే కవలలుగా అంటుకొని పుట్టి నన్ను మోసం చేశాడు. నేను సృష్టించాలనుకున్న పిల్లడు పుట్టనే లేదు. యు ఆర్ ఫ్లాప్, ఫెయిల్యూర్, ఎ ఫెయిల్డ్ బేబీ. ఏ సైంటిస్ట్ తన ఓడిపోయిన డిజైన్ ప్రపంచానికి చూపించాడు? ఆ రోజు మిమ్మల్ని చప్పేసి ఉండాల్సింది ప్రాణంతో వదిలేశాను. ఆ చెత్త నా కళ్ళ ముందే పెరిగి ఇప్పుడు నన్నే నిలదీస్తోంది. కుక్కను కూడా ప్రేమతో పెంచుతాం, ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాం, బిస్కెట్ ఇచ్చి బుచ్చగేస్తాం, ముద్దులు పెడతాం, నాకనిస్తాం. కానీ అదే కుక్క మనల్ని కరవడానికి వస్తే కొట్టి తప్పట్లే. కుక్కలు అన్నానా? కుక్కలు రే, కుక్కకి తిన్న విశ్వాసం ఉంటుందిరా, కానీ మీకు తప్పించుకోవాలి. ఈ దేశం ఈ దేశం అది పారిపోవాలి. నాన్న, నేను 10 మందికి పుట్టుండొచ్చు, నా ఒంట్లో ప్రతి సెలలోను రామచంద్రుని మృగ యొక్క వారసత్వం 10లో ఒకటి ఇంకా మిగిలే ఉంది. ఆ మృగం చెప్తోంది ఎన్ని పిల్లలు వదిలేసి మమ్మడి. వెళ్ళకరా, వదిలి వెళ్ళకరా, రక్షించు. जाओ उधर जाके सब देखो. जी साहब. सब भाग गए, सब यहां तो सिर्फ चूहे ही चूहे. గుజరాత్లో ఒక పాడుపడ్డ గుహలోంచి దుర్వాసన వస్తోందని సమాచారం అందుకున్న పోలీసులు వెళ్లి చూడగా అక్కడ పడి ఉన్నది పరారీలో ఉన్న రామచంద్ర మృతదేహం అని తెలిసింది. ఎనర్జియాన్ పాలపొడి తాగిన పిల్లలందరికీ ఎటువంటి వ్యాధులు రాకుండా ఉండడం కోసం దేశవ్యాప్తంగా విరుగుడు మందుని అందరికీ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. తప్పు చేసింది తండ్రి అయినప్పటికీ ఆయన చేసిన ఈ క్రూరమైన చర్యని వెలుగులోకి తీసుకువచ్చి భవిష్యత్తు తరానికి మంచి జరగాలని పోరాడిన అఖిల్ని రాష్ట్రపతి అభినందించారు. అప్పుడే వదిలేసాడు చూసారా? వీడు నాకంటే పెద్ద ముద్దులా ఉన్నాడు. సారీ సిస్టర్, ఇంకా చాలా టైం ఉంది. ధీర 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 మేఘం నేను మెరుపే నవ్వు నీకు నా
रंडी बलिगे ओके ओ रागम ओकटे निलिचे प्राणम एमंटा Let me only gonna wrestle, gonna fall and break and go. Don't you come and mess with me, cause I'm the hero in the scene and I'm the winner, you know when I say, you touch me. You touch me. Divinucci, Tulivaramucci, Viricaburucci, Sericalalucci, Kalalaku, Akriti Vucci. Kanulucci, Maricevulucci, Chiru Yagalucci, Rukalalucci. కలిపే ఉంచి అటు నువ్వయ్యి ఇటు నేను.